Praise the Lord, dear brothers. Greetings to you all in the precious name of the Lord Jesus. Hope you all are doing good and staying safe. I welcome you all for today's men's meeting. Every month I look forward for this day to meet you all in person, but I believe this is a God's plan for us to meet in this online service. In Bible it says, give thanks for everything. So I would like to give thanks for the Lord for giving us all this facility to meet in this online service. So from February onwards, we started meditating upon the journey of the faith through the life of Abraham. Last 3 months, we went through the journey of the Abraham, like how he is progressing his spiritual life. So today, the topic we're going to discuss is famine in the promising land. Vagdhana bhumilo lemi korata karuvu ila edanukunna gaane ఈరోజు ఇచ్చిన స్క్రిప్చర్ పోర్షన్ మనము మెడిటేట్ చేసుకుంటున్నాము. బిఫోర్ గోయింగ్ దేర్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద స్మాల్ ప్రేయర్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ గో బ్యాక్ అండ్ సీ వాట్ వీ మెడిటేటెడ్ ఇన్ ద లాస్ట్ సెషన్ అండ్ ద ప్రీవియస్ డేస్ దెన్ వీ విల్ జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. సో క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ద స్మాల్ ప్రేయర్. మా పరిశుద్ర కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఎస్సే మీరు ఇచ్చిన నా తండ్రి, సమయమును బట్టి నా తండ్రి, ప్రభా మీ సన్నిధిలో మేము కూడుకొని మీ యొక్క మాటలను ధ్యానించుటకు నాయన ప్రభా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు నా తండ్రి. మా శక్తి కాదు, మా బలము కాదు నా తండ్రి, కేవలము మీ కృపయే నా తండ్రి ప్రభా. విత్తపడుతున్న ఈ వాక్యము నా జీవితంలో నా తండ్రి ప్రభా విను ప్రతి వారి జీవితంలో ఆశీర్వదకరంగా మార్చండి నా తండ్రి ప్రభా. అబ్రహాం యొక్క జీవితాన్ని నా తండ్రి ప్రభా మీరు ఆశీర్వదకరంగా అయ్యాన తను అనేక మందికి దీవెనకరముగా మీరు మార్చి ఉన్నారు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా ఈ యొక్క నా తండ్రి ప్రభా విశ్వాస యాత్రను నా తండ్రి ప్రభా మేము ధ్యానించటం మా భాగ్యముగా మేము ఎంచుచున్నాం నా తండ్రి ప్రభా. మీకు వందనాలు నా తండ్రి ప్రభా. మా విశ్వాస జీవితము కూడా నా తండ్రి ప్రభా మాకు ఆశీర్వదకరముగాను అనేక మందికి దీవెనకరముగాను మీరు మార్చండి సయ్యా నా తండ్రి ప్రభా. మీరు మా మధ్య ఉండి నా తండ్రి ప్రభా మీ కార్యములను మాలో జరిగించు నా తండ్రి ప్రభా. ఎప్పుడు వెనుకకు చూడకుండా నా తండ్రి ప్రభా ముందుకు సాగిపోవటకు సహాయము దయచేయం నా తండ్రి ప్రభా. ఎసే మరి ఒకసారి నా తండ్రి ప్రభా మీ సన్నిధి మా మధ్య నుంచి నా తండ్రి ప్రభా విత్తబడుతున్న ప్రతి మాట నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో మీరు స్థిరపరిచి ఫలభరితంగా ఆశ్రయించి దీవించి వరదలు చేయమని వేడుకొనిచున్నాం నా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనందరము సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నామని అనుకుంటున్నాము. ఒకప్పుడైతే వీ హ్యావ్ టూ మెనీ రీజన్స్ టు గో బిఫోర్ గాడ్ అండ్ సేయింగ్ మనకి సమయం లేదని, కానీ బిజీగా ఉన్నాము, ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేదు, అనేకమైన సాకులతో దేవుణ్ణి శోధించామని నాకు అనిపిస్తుంది. అయితే దేవుడు ఈ 3 నెలలు ఈ 4 నెలలు టైం ఏదైతే ఉన్నదో ఇదంతా మళ్ళీ విమర్శలోకి తెస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక మంచి టైం ఇచ్చారు. ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది మనము ఒకప్పుడు చెప్పిన సాకులు ఇప్పుడు మరలా తిరిగి చెప్తున్నామా, మన హృదయపూర్వకంగా దేవుని ఎదగాలని ఆశపడుతున్నామా, లేదంటే కేవలము ఏదో ఒకటి చెప్పి దేవుని ఎదగకుండా ఉంటున్నామా అనేది దేవుడు తీసుకుంటారేమోనని అనిపిస్తుంది. అందుకని ఈ 3 మంత్స్లో వీ హ్యావ్ టు లర్న్ సమ్ స్పిరిచువల్ డిసిప్లైన్స్. మనం ఏదైతే ప్రార్థనా జీవితాన్ని కానీ వాక్యాన్ని ధ్యానించడంలో కానీ మనం మెన్స్ మీటింగ్ అనుకున్నప్పుడు మనం ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటే అదేంటంటే, మెన్ ఆర్ మెంట్ టు ద లీడ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కౌన్సిలింగ్లో మనం మన కుటుంబాన్ని లీడ్ చేయాలి, మన కుటుంబాన్ని ఆత్మీయతలో లీడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీరు కుటుంబానికి శిరస్సు అని మీరు అనుకుంటే కనుక, కుటుంబం మీకు లోబడాలని మీరు అనుకుంటే కనుక, మీరు మీకు శిరస్సు అయిన దేవునికి లోబడాలి. లోబడినప్పుడే దేవుడు మిమ్మల్ని హెచ్చించుతారు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీ యొక్క కుటుంబము మీ యొక్క ప్రతి బాధ్యత దేవుడు సమాధానంగా మారుస్తారు. కాబట్టి దినమంతా మన ఉద్యోగాల కొరకు మన బాధ్యతల కొరకు సమయాన్ని వేస్ట్ చేయకుండా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా నేను చెప్పుండే, మనకి ఒక రోజులో 24 అవర్స్ ఉంటే కనుక ఒక 8 గంటలు నిద్రకు తీసుకున్నా కానీ, ఒక 10 అవర్స్ వర్క్ అవర్స్ తీసుకున్నా కానీ, 8 గంటలు అనేది లగ్జరీ టైం నిద్రపోవడానికి. ఈవెన్ 10 అవర్స్ వర్క్కి ఇంక్లూడింగ్ డ్రైవింగ్ టైంతో పెట్టుకుంటే కనుక లగ్జరీ టైము. ఇంకా మనకి ఇంకా 6 అవర్స్ మనకి ఉంటాయి. ఒక 4 అవర్స్ మీరు ఫ్యామిలీకి స్పెండ్ చేసినా కానీ యూ స్టిల్ లెఫ్ట్ 2 అవర్స్ ఫర్ యూ టు స్పెండ్ విత్ ద లార్డ్.
సో దేవుడు ఒక ఒక దినాన్ని డిజైన్ చేసినప్పుడు గాడ్ మస్ట్ అండ్ గాడ్ 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 వుడ్ హ్యావ్ థాట్ ఆల్ దస్ థింగ్స్ సో హీ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ ప్రిజర్వ్డ్ హిస్ టైమ్ ఫర్ అస్ టు కమ్ బిఫోర్ హిమ్ అండ్ యూనో అండ్ అండ్ గ్రో ఇన్ హిస్ రిలేషన్షిప్ కానీ ఆ సమయాన్ని మనం దొంగిలించకూడదు సో మీరు మనం అందుకనే ఒక ఒక 30 మినిట్స్ ప్రతి దినము ఒక 30 మినిట్స్ దేవుడికి డెడికేటెడ్గా వి స్టార్ట్ ఫ్రమ్ దేర్ అంటే ఒక 15 మినిట్స్ ప్రార్థనా సమయాన్ని ఒక 15 మినిట్స్ వాక్యంలో గడిపే సమయాన్ని మనము ఒక 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 డిసిప్లిన్గా నేర్చుకోవటం అంటే స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి దేవుడే ఫర్దర్ జర్నీ చేయడానికి హెల్ప్ చేస్తారు సో అందుకని ఒక కమిట్మెంట్ తీసుకోండి ఒక 15 మినిట్ సేమ్ టైము ఒక డెడికేటెడ్గా ఒక 15 మినిట్స్ ప్రేయర్కి ఒక 15 మినిట్స్ వర్డ్ మెడిటేషన్కి మీరు సెటప్ అవుట్ చేసుకోండి చేసుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు అది అది నా జీవితంలో నేను చూశాను అండ్ మీ అందరికీ కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఈ డిసిప్లైన్ అనేది అలవాటు చేసుకోవాలని సో లాస్ట్ మనము జెనసిస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వి సాల్ అంటే దేవుడు అబ్రహాముని పిలిచిన విధానాన్ని వాగ్దానం యొక్క ఉద్దేశాన్ని మనము చూసుకున్నాము లాస్ట్ సెషన్లో మనం మనం జెనసిస్ చాప్టర్ 12 నుంచి మనం మెడిటేషన్ అది స్టార్ట్ చేసాము జెనసిస్ చాప్టర్ 12 చూసుకుంటే కనుక మనం లాస్ట్ మంత్ మెడిటేట్ చేసుకుంది వర్స్ 3 నుంచి వర్స్ 9 వరకు మెడిటేట్ చేసుకుని ఉన్నాము అంతకుముందు వర్స్ 1 and 2 ఇట్స్ గాడ్స్ కాలింగ్ అండ్ ద ప్రామిస్ దేవుని యొక్క పిలుపు అబ్రహాం విషయంలో ఒక వధువుని దేవుడు పిలిచిన విధముగా అబ్రహాంను పిలుచుకున్నారని అది ఈరోజు మరలా ఒక 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 నిబంధన జనాంగాన్ని దేవుని పిలుచుకున్నప్పుడు ఒక వధువుని పిలుచుకున్నట్టుగా నీ తండ్రి ఇంటిని నీ ఇంటిని నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళమని ఒక వధువుకి ఒక వధువు జీవితంలో ఎలాగ జరుగుతుందో దేవుడు అలాంటి ఆగ్నేయించి అబ్రహాంను పిలుచుకుని వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానం ఈరోజు ఒక దేవుని యొక్క వాక్కుని దేవుని యొక్క ఆజ్ఞని నమ్మి విశ్వసించిన ప్రతి వారు ఆ వాగ్దానానికి స్వతంత్రులని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము సో లాస్ట్ వర్స్ 3 నుంచి 9 వరకు చూసుకుని ఉంటే కనుక అబ్రహాము దేవుడిచ్చిన మాటను నమ్మి కుటుంబాన్ని అంతా తీసుకొని అక్కడి నుంచి కనాను దాకా అబ్రహాము ట్రావెల్ చేస్తారు కనాన్ దాకా ట్రావెల్ చేసిన తర్వాత దేవుడు స్వయాన ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడతారు ఏమనంటే ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను కాబట్టి ఈ దేశాన్ని రాబో నీ సంతతికి నేను ఇస్తానని దేవుడు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అబ్రహాము అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి ఒక ప్రార్థన చేయటం అంటే ఒక ప్రార్థన చేయటం అని చూస్తాం దాని తర్వాత అక్కడి నుంచి బేతేలు వరకు ప్రయాణం చేస్తారు బేతేలు వరకు ప్రయాణం చేసే వెళ్ళిన వెంటనే ఒక గుడారము ఒక బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు సాగుతుంటారు సో ఈ యొక్క ప్యాసేజ్ల నుంచి మనం ఒక 5 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ టైమ్ ఐ వుడ్ లైక్ టు రివైజ్ దట్ యూనో బిఫోర్ వీ గో టు ఆర్ టుడేస్ టాపిక్ సో ఆ ప్యాసేజ్ నుంచి మనం నేర్చుకున్న నా ఒక 5 పాయింట్లు ఏంటంటే అబ్రహాం ఈజ్ ఫౌండెడ్ బై ద గాడ్ అబ్రహాము దేవుని చేత కనుగొనబడెను అనేది ఒక విషయం మాట్లాడుకున్నాం ఎందుకంటే అబ్రహాము నమ్మకమైన వాడని ఎరిగి దేవుడు అబ్రహాముతో మాట్లాడినారు లేదంటే అబ్రహాముని పిలిచినారని వాక్యంలో చూసుకున్నాము అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్నది ఎట్లంటే గాడ్ నోస్ యూ బిఫోర్ హీ మీట్ యూ పర్సనల్లీ హౌ హీ కెన్ నో అనేది మనము 2 విషయాలు చూసుకున్నాం అది బేస్డ్ అప్ ఆన్ యువర్ డిజైర్ అండ్ ద ప్రిపేర్డ్నెస్ ఓకే గాడ్ ఆల్వేస్ మెజర్స్ యువర్ డిజైర్ విత్ ద మెజర్ ఆఫ్ ద ప్రిపేర్డ్నెస్ నీ యొక్క సిద్ధపాటు అనేది ఒక మెజర్ కింద దేవుడు కన్సిడర్ చేసి నీ యొక్క ఆశను డిజైర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు సో అబ్రహాంలో దేవుడు ఆ డిజైర్ని ఆ ప్రిపేర్డ్నెస్ని చూశారు కనుక దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఆ యొక్క వాగ్దానాన్ని కానీ ఆ యొక్క పిలుపుని కానీ స్థిరపరచుకున్నారు 2 పాయింట్ వచ్చి ఓనింగ్ సింగిల్ అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ గాడ్స్ కాలింగ్ దేవుని యొక్క పిలుపులో వ్యక్తిగత బాధ్యత సంపూర్ణంగా తీసుకోవాలనేది ఆ 2 పాయింట్గా మనం చూసుకున్న అబ్రహాం చూసుకున్నట్లయితే కనుక దేవుడు పిలువగానే తన కుటుంబము పెద్దది లోతు కుటుంబం అంటారు తన భార్య లేదంటే తనతో పాటు దాసదాసులు అందరూ ఉంటారు ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు కన్విన్స్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వాట్ విల్ లర్న్ దేర్ ఇన్ యూనో డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ విల్ కమ్ అండ్ టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూనో టు నో దట్ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ యూనో యూ మేక్ ఏ అబ్రహాము అక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకొని కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని
సింగిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేవుడు ఎక్కడికైతే పిలిచినారో ఆ మార్గంలో వెళ్ళినారు. సో దాని తర్వాత పాయింట్ మనం నేర్చుకున్నది ఏంటంటే మూవింగ్ ఎవ్రీథింగ్ టువార్డ్స్ వన్ డైరెక్షన్. సో అబ్రహాము దేవుడు ఎప్పుడైతే పిలిచినారో ఎప్పుడైతే కుటుంబాన్ని తీసుకున్నారో కనుక మొత్తం అక్కడ చాలా క్లియర్గా వాక్యంలో రాయబడి ఉంటుంది. అబ్రహాము తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని దేవుడు పిలిచిన ప్రదేశం వైపు వెళ్ళారనేది ఈ వాక్యం అనేది దేవుని యొక్క రెవల్యూషన్ ద్వారా మోషే ద్వారా రాయబడినది. అందుకని కొన్ని కొన్ని మాటలు ఎందుకు ప్రస్తావించారు అనేది చూస్తే కనుక చాలా క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సమస్తాన్ని తీసుకుని అనేది చాలా చోట్ల దేవుడు వాడినట్లు అనిపిస్తుంది. సమస్తాన్ అని అంటే కనుక అంతకుముందు అబ్రహాము జీవితం ఏంటంటే తన గొర్రెలు కాసుకుంటా ఒక ల్యాండ్లో ఉండి ఆ ల్యాండ్లో ఫర్టైల్ అయిపోగానే ఇంకొక ల్యాండ్కి, అక్కడి నుంచి ఇంకొక ల్యాండ్కి, అట్లాగా సోజర్న్ అంటే టెంపరీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక నిర్దేశత లేకుండా తిరిగే స్థానం నుంచి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కలిగిన సమస్తాన్ని తీసుకొని మొత్తం ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి మన పిలుపులో కూడా మనం దేవుణ్ణి ఎదిగేటప్పుడు ఏదో ఒక ఆదివారము లేదంటే ఏదో సగం జీవితము కొంత జీవితం అలా కాదు, కానీ మన జాబ్ లైఫ్, మన పర్సనల్ లైఫ్, మన రిలేషన్షిప్ కానీ మన 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 దినమంతా అంతే ఒక ఒక దినం ఒక 24 అవర్స్లో ఎలాగ బ్రతుకుతానో దినములో ప్రతి నిమిషం అనేది దేవుని యొక్క పిలుపు వైపుకి నడిపించుకోవాలనేది. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ప్రోగ్రెసింగ్ టు ద హయర్ డెస్టినేషన్స్. అబ్రహాము చూస్తే కనుక అంచెలంచెలుగా దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఎదుగుతూ ఉంటాడు. బిగినింగ్ దేవుడు పిలిచినప్పుడు అయితే కనుక దేవుడు అబ్రహాంకి అన్ని డీటెయిల్స్ ఏం తెలియదు, ఈవెన్ కనానికి కూడా వెళ్ళమని చాలా క్లియర్గా ఏమి చెప్పి ఉండరు. జస్ట్ నీవు ఉన్న దేశం నుంచి లేచి బయలుదేరమని చెప్పి అబ్రహాంకి ఒక మాట సెలవిచ్చినట్లుంటుంది. అయితే అబ్రహాము నమ్మి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడి దాకా ఆగాలని తెలియకుండా వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాము కనానికి వెళ్ళగానే దేవుడు ప్రత్యక్షమవుతారు. అంటే ఫస్ట్ దేవుడు అబ్రహాముకి మాట ద్వారా వినపడి రెండోసారి ఒక స్పిరిచువల్ ఆ జర్నీలో కొంత ప్రయాణం చేసిన తర్వాత దేవుడు తానే ప్రత్యక్షంగా అబ్రహాముతో కనపడి ఇదిగో ఈ దేశాన్ని నీ యొక్క మీ యొక్క సంతతి వారికి నేను స్వాధీనపరుస్తానని చెప్పేసి ఒక కొంచెం క్లారిటీ అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితంలో నడుచుకునే విధంగా కొంచెం క్లారిటీ కొంచెము దేవుడు కనపడేసి ఆ విశ్వాసాన్ని కానీ లేదంటే ఆ ప్రత్యక్షతను కానీ కొంచెము దేవుడు మరలా అధికంలోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము హిల్ స్టెప్ అప్ హిజ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అప్పుడు బలిపీఠం కడతాము, ప్రార్థన జీవితాన్ని ప్రారంభించుకుంటాము. ఇలాగా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ దేవుడు ఒక్కసారి ప్లాన్ మొత్తం చెప్పలేదు, కానీ దేవుడు గ్లాన్స్లో ఒక ప్లాన్ చెప్పారు. అబ్రహాము ఎప్పుడైతే నడుచుకుంటున్నాడో దేవుడు తన ప్లాన్ని కొంచెం క్లారిటీ, కొంచెము ప్రత్యక్షత, కొంచెం ఎదుగుదల అనే మార్గంలో అబ్రహాం నడిపిస్తున్నారు. సో అలాగే మనము వి హ్యావ్ టు ప్రోగ్రెస్ అవర్ స్పిరిచువల్ జర్నీ టు ద హయ్యర్ డెస్టినేషన్స్ అనేది. అండ్ ఫైనల్గా మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఫౌండేషన్స్ ఆఫ్ ద ఫెయిత్ అండ్ ద ఒబీడియన్స్. విశ్వాసము విధేయత ఒక పునాదులు అనేది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వాగ్దానం అంటే ఏంటి, ప్రామిస్ అనేది ఎలాగుంటుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏ ప్రామిస్ ఈజ్ ఆల్వేస్ అపెండెడ్ విత్ టూ థింగ్స్. ప్రామిస్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద గిఫ్ట్ అండ్ ద ఫ్రూట్, అది బహుమతి ఫలము అనేది రెండు ఉంటుంది. వాగ్దానం అనేది పొందుకునేది కాదు, వాగ్దానం అనేది స్వతంత్రించుకునేది. వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అయితే వాగ్దానంలో బహుమతి అనేది అన్కండిషనల్. యూనో ఫలం అనేది యూ హ్యావ్ టు కల్టివేట్ ద ఫ్రూట్ అవుట్ ఆఫ్ యువర్ ప్రామిస్. మీరు మనం ఏ వాగ్దానంలో చూసుకున్నా కానీ లెట్సే ఒక 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 భార్యాభర్తలు పిల్లల గురించి దేవుడిని అడిగితే దేవుడు గర్భఫలం ఇస్తే కనుక దేవుడు గర్భాన్ని ఇచ్చాను అనేది బహుమతి. అంటే దేవుడు నాకు ఒక బిడ్డను బహుమతిగా ఇచ్చారు అనేది ఇట్స్ బహుమతి. కానీ ఆ బిడ్డను ప్రయోజకుని చేసి పెద్దవాడిని చేస్తే కనుక అది ఫలం అవుతుంది. అంటే ద గిఫ్ట్ దట్ యు కల్టివేట్ ఇట్ విల్ బికమ్ ఏ ఫ్రూట్. ఈవెన్ ద సాల్వేషన్ కూడా చూసుకుంటే కనుక సాల్వేషన్ అనేది గిఫ్ట్. యూ హ్యావ్ టు కల్టివేట్ యువర్ సాల్వేషన్ టు బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. సో దేవుడిచ్చే ప్రతి వాగ్దానంలో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, బహుమతి అండ్ ఫలము. సో నువ్వు దేవుడిచ్చిన విత్తనాన్ని తినేసి కాముగా కూర్చోవచ్చు, లేదంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి భూమిలో విత్తి దాన్ని నూరంతలుగా నువ్వు ఫలింప చేయవచ్చు. ఇఫ్ యూ నో హౌ టు కల్టివేట్ దట్ సీడ్,
you're going to reap ఆయక ఆయక సమృద్ధికరమైన పంటను కోస్తావు. కాబట్టి ప్రతి వాగ్దానంలో ఈ యొక్క రెండు ఎలిమెంట్స్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. అయితే అవి ఆ ఎలిమెంట్స్ అనేవి మనం ఎట్లాగా హౌ వి విల్ బ్రింగ్ ఇట్ టు ద ఎగ్జిస్టెన్స్ అంటే కనుక వి హ్యావ్ టు యూనో అప్లై ఆ ఫెయిత్ యూనో ఆ యొక్క విశ్వాసాన్ని మనం అప్లై చేస్తే ఆ వాగ్దాన్ని నమ్మాలి. సో నీ యొక్క వాగ్దాన ఫలం అనేది నువ్వు ఎంత సంపాదించుకునేవు అనేది మనం ఆలోచించుకుంటే కనుక ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యు రిసీవ్ ఇన్ యువర్ హార్ట్. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు దాని అంటే విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపము అంటే ఆ నిరీక్షణ స్వరూపం అనేది నీ హృదయంలో ఎంత పెద్దగా ఉంటే అంత విశ్వాస విధేయతలో నువ్వు ముందుకు నడుచుకుంటావు. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని విధేయతని ద్వారా నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటా. విశ్వాసం అనేది మన జీవితంలో లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేది, లేని దాన్ని క్రియేట్ చేయగలిగేది. కాబట్టి విశ్వాసం అనేది దేవుని యొక్క పిలుపును కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని కానీ పట్టుకొని ఆ యొక్క దానిని ఆధారం చేసుకొని దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని విధేయతతో కలిసి మన జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకునేట్లు వాగ్దాన ఫలాన్ని పొందుకునేటట్లు చూస్తుంది. సో ఇది మన లాస్ట్ మంత్ చూసుకున్నది. అయితే ఈ మంత్ వీఆర్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ జెనసిస్ 12 వర్స్ 10 టు 20 అండ్ జెనసిస్ 13 వర్స్ 1 టు 4 వర్సెస్. సో ఏం జరుగుతుంది అంటే ఈ ప్యాటర్న్లో మనం ఏం జరుగుతుంది, సో విల్ గో వర్స్ బై వర్స్ అండ్ సమ్ పోర్షన్ బై పోర్షన్ టు సీ హౌ అబ్రహాం ప్రోగ్రెస్ హిస్ జర్నీ ఇన్ దిస్ పాత్. బ్రదర్స్ ప్లీజ్ క్యారీ యువర్ బైబుల్స్ to go through the verse by verse. I believe you all meditated this scripture before you coming to the men's or this session. Ledante ganaka oka habit kinda cheskonde meeru meditate cheyandi vakyanni, meere em ardham chesukunaro devude em maatladutunaro dan dwara manam em nerchukuna anedi important. Kabatti don't neglect, you know, bring your bibles before you and try to read. Manam eppudaithe verse by verse chestunamo you try to follow what God is talking to us అనేది. సో ఈరోజు టైటిల్ చూసుకుంటే కనుక ఫెమైన్ ఇన్ ద ప్రామిసింగ్ లార్డ్, దేవుని యొక్క వాగ్దాన భూమిలో కరువు అనేది ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు పిలిచిన ప్రాంతమే, దేవుడు మాట్లాడిన ప్రాంతమే, దేవుడు ఉండమన్న ప్రాంతమే, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది అని అంటే అది వినటానికి కానీ అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దేవుడు పిలిచిన భూమిలో కరువు ఎట్లా వస్తుంది, లేదంటే దేవుడు ఉండమన్న స్థలంలో కనుక శ్రమలు ఎట్లా వస్తాయి, శోధనలు ఎట్లా వస్తాయి అనేది ఉంటుంది. సో అబ్రహాము కూడా ఇదే లైఫ్ త్రూ పాస్ అయ్యారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ లెసన్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది మనం ఎట్లా చూసుకోవచ్చు అనేది. ఎందుకంటే ఏసయ్య మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా మాట్లాడతారు ఈ ఛాలెంజెస్ గురించి. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ ఛాలెంజెస్ ఆర్ ప్యాకేజ్ ఇన్ యువర్ కాలింగ్. నీ యొక్క పిలుపులో ఛాలెంజెస్ అనేవి ఒక ప్యాకేజీ అనంటే, బట్ దే ఆర్ నాట్ మెన్ టు బ్రేక్ యూ, బట్ దే ఆర్ మెన్ టు మేక్ యూ. అది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. ఎందుకంటే దేవుడు క్లియర్గా విత్వాన ఉపమానం మాట్లాడేటప్పుడు ఏసయ్య మాట్లాడతారు. మనము మాథ్యూ 13:20 చూస్తే కనుక మత్తయి 13వ అధ్యాయము 20వ వచనం చూస్తే కనుక విత్తువాన ఉపమానం గురించి చెప్పినప్పుడు ఒక నేల గురించి దేవుడు మాట్లాడతారు, అది రాతి నేల గురించి. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడేది అంటే రాతి నేల మీద నివ్వెత్తబడినప్పుడు వాడు వాక్యాన్ని సంతోషంతో అంగీకరిస్తాడు, వాడు సంతోషంగా ప్రోగ్రెస్ చేస్తాడు. కానీ వారిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. యూనో యెట్ హీ హ్యాస్ నో రూట్ ఇన్ హిమ్సెల్ఫ్ బట్ ఎండ్యూర్స్ ఫర్ ఎ వైల్ and when tribulation or the persecution arises on account of the word, immediately he falls away. On account of the word, devuni yokka pilupunu batti, devuni yokka vakyamunu batti shrama ayananu ninda ayananu edurainappudu vaadu nilichi undadani chala clear ga untadi. Devuni vakyanu batti, in the account of the word, you will see the tribulations and the troubles, and if you don't have the root in Christ, you know, you're going to fall back from that spot. అనేది చాలా క్లియర్గా దేవుడు విత్తువాన ఉపమానం గురించి మాట్లాడతారు. అంటే ఈ యొక్క ఏరియా అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉన్నదని మనం గ్రహించాలి. అందుకనే దేవుడు చెప్తారు జీవమునకు పో మార్గము ఇరుక అనేది, అందులో ప్రవేశించడానికి చాలామంది చూస్తారు కానీ కొందరు దాన్ని కనుగొంటారని చెప్పేసి దేవుడు మాట్లాడతారు. డోంట్ థింక్ అంటే ఈ ఫెయిత్ జర్నీ అనేది ఈజీ జర్నీ కాదు. మన దేవుని
లో సరైన వేరుని కానీ దేవుని సరిగా అండర్స్టాండ్ చేసుకోగాని చేసుకొని కానీ చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఫెయిత్ జర్నీ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ బట్ ఇఫ్ యూ క్యాన్ ఐ నో ది పాండర్ అప్ ఆన్ ద వర్డ్ ఆర్ ద మెడిటేట్ అప్ ఆన్ ద వర్డ్ ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద గాడ్ ప్రాపర్లీ దెన్ ఇట్ విల్ బి ఏ గుడ్ పాత్ ఫర్ యూ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాబట్టి ఈరోజు అబ్రహాం జీవితం చూస్తుంటే కనుక అబ్రహాం జీవితంలో ఇదే ఎన్కౌంటర్ అయింది. సో నేను అంతకుముందు కూడా చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథం అనేది ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఫర్ అవర్ ఇన్నర్ స్పిరిచువల్ రలం, అంటే మన అంతరంగ ఆత్మీయ జీవితానికి బాహ్యముగా ప్రదర్శింపబడిన ఒక పుస్తకము పాత నిబంధన గ్రంథం అంటాను. అట్లనే అబ్రహాం జీవిత చరిత్ర గురించి నేను చెప్పినప్పుడు ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఫెయిత్, అది ఫెయిత్ని గురించి ఒక మేనిఫెస్టేషన్, అంటే ఒక ఫెయిత్ జర్నీ అనేది ఒక విశ్వాసులో ఎలాగుంటుందో బయలుపరచడానికి దేవుడు యొక్క అబ్రహాం జీవితాన్ని తీసుకున్నారని. అలాగే ఈరోజు అబ్రహాము ఈ పరిస్థితి ఎదురైనప్పుడు అబ్రహాం జీవితంలో చోటు చేసుకున్నాయి, ప్రతి విశ్వాస జీవితంలో ఈ పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ అ ప్యాటర్న్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ అకర్ ఆర్ డెఫినెట్లీ, అంటే ఆ జర్నీలో ప్రతి బిలీవర్కి ఈ పరిస్థితి అక్కడ అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, అబ్రహాం ఎట్లా రెస్పాండ్ అయ్యాడు, ఒకవేళ అబ్రహాం రెస్పాండ్ అయినట్లు మనం రెస్పాండ్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేదంటే ఒకవేళ ఆల్రెడీ మనకు తెలియకుండా గ్రహింపు లేకుండా ఆల్రెడీ మనం అట్లా రెస్పాండ్ అయ్యి మనం ఆ పరిస్థితుల్లో ఉంటే కనుక దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు అబ్రహాం జీవితం ద్వారా తెలుసుకుంటూ మనకి దేవుడు ఏమి ప్రత్యక్షపరిచాడు అనేది జాగ్రత్తగా నేర్చుకుందాము. సో ఈరోజు పోర్షన్లో నేను ఏదైతే చెప్పానో జెనసిస్ 12 వర్స్ 10-20 అండ్ జెనసిస్ 13 వర్స్ 1-4 అనేది ఈరోజు ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్లో బ్రీఫ్గా చెప్పాలంటే అబ్రహాము, అంటే జెనసిస్ 12:9 వర్స్లో చూస్తుంటే కనుక అబ్రహాము ఇంకా ముందుకు వెళుతుండగా, అబ్రహాము ఇంకా దక్షిణ దిక్కున ముందుకు వెళుతుండగా, అంటే అబ్రహాం వైల్ హీస్ ప్రోగ్రెసింగ్ టు ద డీపర్ రిలేషన్షిప్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్, అట్లా ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ఆ దేశంలో ఏ దేశంలో అయితే దేవుడు పిలిచినారో, ఏ దేశంలో అయితే ఏ ప్రదేశంలో అయితే దేవుడు ముందుకు సాగిపోమన్నారో ఆ ప్రదేశంలో కరువు ఎక్కువగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తుకి మరలుతారన్నమాట. అంటే ఐగుప్తుకి మరలినప్పుడు అక్కడ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్, అక్కడ ఫరో వచ్చేసి శారాన్ని తీసుకెళ్ళిపోతారు, తర్వాత చాలా ఇష్యూస్ అయిన తర్వాత మరలా అబ్రహాము కాన్సిక్వెన్సెస్ అన్ని తర్వాత దేవుడు ఫరోని వేధించడం ద్వారా ఫరో శారాన్ని మరలా తిరిగి అబ్రహాం చేతికి అప్పగించటము, అప్పుడు అబ్రహాం తనకు కలిగిందంతా తీసుకొని దేవుని ఎక్కడైతే విడిచిపెట్టారు, లేదంటే ఏ ప్రదేశంలో అయితే దేవుని యొక్క పిలుపు నాపి వచ్చేసారో మరలా ఆ ప్రదేశానికి టర్న్ బ్యాక్ అవటం అనేది మనము చూస్తాము. కాబట్టి ఈరోజు ఈ ప్యాసేజ్లో మనం ఏం నేర్చుకుందాం, నేను అన్నట్లు అబ్రహాముకి మొదట కరువు అనేది దేవుని యొక్క పిలుపులో ముందుకు సాగేటప్పుడు కరువు అనేది ఏర్పడింది. దాని తర్వాత అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళారు, ఐగుప్తులు కొన్ని కాన్సిక్వెన్సెస్ చూశారు, అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చారు. సో ఈరోజు మనము 4 పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము. ఒకటి, ఐ బిలీవర్ యాటిట్యూడ్ ఇన్ ఎ ఫ్యామిన్, ఒక కరువు, అంటే దేవుని యొక్క పిలుపులను ఒక కరువు వచ్చినప్పుడు ఒక విశ్వాసిగా నీ యొక్క యాటిట్యూడ్ లేదంటే నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలనేది మనం స్థిరపరచుకోవాలి. సో ఎ బిలీవర్స్ యాటిట్యూడ్ ఇన్ ద ఫ్యామిన్. ద సెకండ్ పాయింట్ వచ్చేసి బట్టి ఈజిప్ట్, ఐగుప్త్ అంటే ఏంటి, ఈజిప్ట్ ద కౌంటర్ ఫిట్ ఇమేజ్ ఆఫ్ హెవెన్ అండ్ ఆర్ బ్లెస్సింగ్స్. సో ఈజిప్ట్ అనేది ఐ కౌంటర్ ఫిట్ ఇమేజ్ ఆఫ్ హెవెన్ ఆర్ ఆ బ్లెస్సింగ్స్, కౌంటర్ ఫిట్ అంటే అది ప్రత్యామ్నాయం, అంటే అట్లానే, అంటే హెవెన్ లాగా అనిపించేది లేదంటే అట్లా అనిపించేది అన్నట్లు. సో మూడో విషయం చూసుకుంటే కనుక వీ విల్ సీ సింప్టమ్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్, అంటే ఒకవేళ నీవు నేను ఈజిప్ట్లో, అంటే ఐగుప్తు అనే ప్రదేశంలో చిక్కుపడి ఉంటే కనుక దానికి కావాల్సిన, దానికి ఎదుర్కొనే సింప్టమ్స్ ఏంటివి, లేదంటే కాన్సిక్వెన్సెస్ ఏంటివి, అబ్రహాం జీవితంలో అవి ఎలాగున్నవి, అవి మన జీవితంలో ఎలాగుంటాం అనేది మనం చూసుకుందాము. ఫోర్త్ పాయింట్కి వచ్చేప్పటికి టర్నింగ్ బ్యాక్ టు ద గాడ్స్ కాలింగ్.
ఒకవేళ నువ్వు ఆ పరిస్థితులు ఉంటే కనుక అబ్రహాం ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సమస్తాన్ని కోల్పోయినట్టు లేదంటే ఒక వేదనతో ఒక సిగ్గుపడే పరిస్థితి నుంచి మరలా తిరిగి దేవుని యొక్క పిలుపులో స్థిరపడి అక్కడి నుంచి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. సో ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే కనుక మరలా ఆ పరిస్థితికి ఎలా వెళ్తాం అనేది. సో విల్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ పాయింట్, ఎ బిలీవర్డ్ అటిట్యూడ్ అండ్ అ ఫ్యామిన్. ఓకే, కరువు లేదంటే లేమి లేదంటే శోధన, దేవుని యొక్క పిలుపులో శోధన వచ్చినప్పుడు మనం ఒక మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ రీడ్ సమ్ ద వర్సెస్ ఫ్రమ్ జెనసిస్ 12:9-10. ఆదికాండము 12:9-10 చదువుకుందాము. నేను చదువుతాను, మీరు బైబిల్స్ తీసుకొని మీ ముందు పెట్టుకోండి. యు ఆల్సో గో త్రూ ద వర్స్ బై వర్స్ వెన్ ఐఎమ్ రీడింగ్, ట్రై టు కాన్సన్ట్రేట్. లెట్స్ నాట్ అలౌ కిడ్స్ టు డిస్టర్బ్ విత్ ఎనీ అదర్ నాయిసెస్. సో ఓపెన్ యువర్ బైబిల్స్ ఫ్రమ్ ద జెనసిస్ 12:9-10. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ రీడింగ్ ఇన్ తెలుగు. 9-10. అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళను. 10వ వర్స్. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను. 9వ వర్స్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ క్లియర్, అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళను. హీఈస్ ప్రోగ్రెసింగ్ హిస్ స్పిరిచువల్ జర్నీ టు గో ఇన్ టు ది డీపర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. హీఈస్ మేకింగ్ ఎ గుడ్ ప్రోగ్రెస్, ఎ వెరీ గుడ్ ఇంటెన్షనల్, వెరీ గుడ్ సబ్మిషన్. యూనో హీఈస్ గోయింగ్ త్రూ దట్ పాత్. బట్ అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను. అంటే ఏంటి దేవుడు యొక్క ప్లాన్లో కరువు ఏంటిది, దేవుని యొక్క ప్లాన్లో శోధన ఏంటి, దేవుని యొక్క ప్లాన్లో ట్రబుల్ ఏంటి అని చూసుకుంటే కనుక నేను మాట్లాడినట్టు అబ్రహాము అంటే యూజువల్గా చాలాసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఒక డౌట్ ఏదైనా ఉంటే మనం ఏమైనా తప్పు చేసామేమో అందుకే దేవుడు దండిస్తున్నారేమో. కానీ అబ్రహాం పరిస్థితి ఇక్కడ కాదు, హీ హ్యాస్ అ ఫుల్ డిజైర్. అబ్రహాం వచ్చినప్పుడు ఎంతో విధేయతతో రాడికల్ ఫెయిత్ అండ్ ద రాడికల్ ఒబీడియన్స్ ఉన్నాయి. హీ బ్రాట్ ఆల్ హిస్ ఫ్యామిలీ టు వన్ డైరెక్షన్. సో అంత విధేయతతో అంటే ఒక గ్రేట్ డిజైర్తో ఒక ప్రోగ్రెస్ అనేది చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ అప్పటికి అబ్రహాము దేవుడు అబ్రహాంతో మాట్లాడిన అనుభవం ఉన్నది, దేవుడు అబ్రహాంకి కనపడిన అనుభవం ఉన్నది. దేవుడు అబ్రహాంకి కనపడిదిగో ఈ ప్రాంతాన్ని నీకు తీస్తున్నాను అని చెప్పిన అబ్రహాం. అంటే అబ్రహాం అప్పటికి దేవునిలో ఎంత లోతైన అనుభవంలో దిగి ఉన్నారో అట్లాంటి పరిస్థితులు, అంటే అక్కడి నుంచి ఇంకా లోతుకి వెళ్దాం, ఇక్కడ అక్కడి నుంచి ఇంకా లోతైన భక్తి చేద్దాము అనే ఒక పరిస్థితుల్లో అబ్రహాంకి అనుకొని కరువు కానీ అనుకొని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ ఎదురవుతాయి. ఈ సందర్భము ఎదురైనప్పుడు అబ్రహాం జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు చూస్తే కనుక అనిపించింది ఈ ఇన్సిడెంట్స్ అబ్రహాం జీవితంలో లేకపోతే అబ్రహాం టెస్టిమనీ ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అబ్రహాము ఈ కరువు మూలంగా ఐగుప్తులకు వెళ్ళిపోవటం కానీ శారాని ఫరో తీసుకెళ్ళిపోవటం కానీ అబ్రహాము శారాని నా చెల్లె అని చెప్పుకోవడం ఇవన్నీ చూస్తే కనుక అబ్రహమేనా ఇవన్నీ చేసినది, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం అంతా పిలుచుకుంటాము, అట్లాంటి అబ్రహాము తన భార్యని భార్య కాదని చెప్పి లేదంటే తన ప్రాణం కోసం తన భార్యని వేరొక పురుషుని దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డారా, అంటే తన టెస్టిమనీ చూస్తే కనుక ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా చాలా డిస్టర్బ్డ్గా అని అనిపించింది బేసిక్గా. అందుకనే అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎ ఫర్మ్ బిలీవర్స్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎ వైట్ పేపర్. యూనో ఇట్స్ ఎ పేపర్ విత్ మెనీ డార్క్ పాయింట్స్, బట్ యూనో ఆ యొక్క ఫర్మ్ బిలీవర్ ఎప్పుడు దేవుని ముందు కన్నీరు కారుస్తారు, మేక్ మై పేపర్ యాజ్ ఎ వైట్ అనేది. సో దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు ఆయన ప్రతి ఒక్క విశ్వాసీ జీవితంలో ఉన్న మరకలన్నీ చెరిపేసి ఒక తెల్ల కాగితంలాగా చేస్తారు. ఇది రియాలిటీ. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేటప్పుడు ఒక ఫర్మ్ బిలీవర్కి ఉండే రియాలిటీ. అట్లానే అబ్రహాం జీవితంలో దేవుడు వాక్యం ద్వారా మనుషుల గురించి చెప్పినప్పుడు అది ఏదో మార్ఫింగ్ చేసినట్లుండదు. ఒక రియాలిటీలో భక్తి చేసేటప్పుడు ఒక మనిషి ఎన్ని పరిస్థితుల గురించి వెళ్తాడో, అది అబ్రహాం అయితే ఏంటి, ఏలీ అయితే ఏంటి, ఎలీషా అయితే ఏంటి, అది లేదంటే పేతురు అయితే ఏంటి, పాల్ అయితే ఏంటి, అది ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని చాలా క్లియర్గా ప్రత్యక్షపరిచారు. అట్లానే అబ్రహాం జీవితంలో కూడా
ఈ పరిస్థితులు ఎదురన్నాయి. చాలాసార్లు అబ్రహాం విశ్వాసుల జీవితంలో దేవుడు మహిమపరచుకుంటారు, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తేనే అనుకుంటాం, కానీ నాకు అనిపించింది కొన్నిసార్లు విశ్వాసుల జీవితంలో మిస్టేక్స్ ద్వారా కూడా దేవుడు మహిమపరచుకుంటారు. ఏ విధంగా అంటే ఆ మిస్టేక్స్ నుంచి దేవుడు మరలా వాళ్ళని ఎట్లా రీస్టోర్ చేస్తారనేది, లేదంటే ఆ మిస్టేక్స్ తర్వాత తరం వాళ్ళు అదే మిస్టేక్స్ చేయకుండా ఆ మిస్టేక్స్ ద్వారా ఒక కొన్ని లెసన్స్ ఎలాగ నేర్చుకుంటారనేది అనేది దేవుడు నేర్పిస్తారని నేను అనుకుంటున్నాను. సో అబ్రహాం జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా నేను అట్లాంటిదే, ఎందుకంటే నేను అంతకుముందు చెప్పినట్లు సో ఇప్పుడు ఏదైతే మనం చదువుకుంటూ వెళ్తున్నామో దీని తర్వాత విశ్వాస తరంలో ఈ యొక్క ఇన్సిడెంట్ కానీ ఈ యొక్క పరిస్థితి అనేది కానీ ప్రతి ఒక్కరికి వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహాం ఎట్లా రెస్పాండ్ అయ్యారు, మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి మైండ్ సెట్ చేసుకోవాలనేది మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుంటాం. ఎందుకంటే అబ్రహాం ఇదే ఇన్సిడెంట్ మరలా ఆదికాండ 26 కనుక చూస్తే కనుక జెనసిస్ 26 చూస్తే కనుక అబిమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే మిస్టేక్ నా భార్య అని చెప్పేసి నా చెల్లి అని సారాన్ని పరిచయం చేసినప్పుడు సారాన్ని తీసుకెళ్ళి కొన్ని కాన్సిక్వెన్సెస్ చూస్తాము. ఇదే పరిస్థితి మరలా ఇస్సాకుకి ఐజక్కి మీరు చూస్తే కనుక జెనసిస్ 26 వచ్చేది ఐజక్ కూడా వచ్చేసి తన భార్యని నా చెల్లని చెప్పుకుంటారనమాట. సో ఈ పరిస్థితి కాన్స్టెంట్గా రిపీట్ అవుతూ ఉండిద్ది. సో అందుకనే నేను చెప్తున్నాను, నువ్వు ఒక స్థిరమైన విశ్వాస అయితే కనుక నువ్వు దేవుళ్ళు ఎదగాలని నిజంగా ఆశపడి నువ్వు ముందుకెళ్తుంటే కనుక ఇలాంటి పరిస్థితి అంటే దేవుని యొక్క పిలుపులో దేవుని యొక్క చిత్తంలో కరువు అనేది లేదంటే ఒక శోధన అనేది ఒకటి ఎదురైనప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. అందుకనే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే సెట్టింగ్ అప్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫ్యామిన్, అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక విశ్వాసికి ఉండవలసిన ఆ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ సెల్ఫ్ ట్రైనింగ్ ఎబిలిటీ కానీ. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ యూ ఎన్కౌంటర్డ్ ఈ పరిస్థితి ఛాలెంజెస్ అనేవి ఫెయిత్లో ఎప్పుడైతే నువ్వు ఎన్కౌంటర్ అవుతావో అప్పుడు ఎనిమీ స్టాండ్ బై యూ విత్ ఎ గుడ్ కౌన్సిలింగ్. హిల్ సేస్, ఇజ్ ఇట్ రియల్లీ గాడ్ ప్లాన్, ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఉద్దేశంలోనే ఉన్నదేనా అని హిల్ ట్రై టు ఛాలెంజ్ యువర్ ఫెయిత్, హిల్ ట్రై టు ఛాలెంజ్ యువర్ జర్నీ, హిల్ ట్రై టు ఛాలెంజ్ యువర్ కాలింగ్, హిల్ ట్రై టు ఛాలెంజ్ యువర్ ప్రామిసెస్, హిల్ డూ ఎవ్రీథింగ్ టు డ్రౌన్ యూ అవుట్ ఆఫ్ దట్ పాత్ యాక్చువల్లీ. సో ఎనిమీ వచ్చి ఫస్ట్ హిట్ చేసేది నీ మైండ్నే ఎప్పుడైతే ఇట్లాంటివి వచ్చినాయో. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ గుడ్ గాడ్లీ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ ద ఫ్యామిన్ ఇన్ హిస్ కాలింగ్, ఇన్ హిస్ వే, ఇన్ హిస్ జర్నీ అనే దాంట్లో ఒక గుడ్ పర్స్పెక్టివ్ కానీ యాటిట్యూడ్ కానీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏసే జీవితంలో కూడా చేసినప్పుడు కానీ జీసస్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ఎ గుడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ హిస్ ఫాదర్ వైల్ హిస్ వే టు ద విల్డర్నెస్. ఆయన ఆ యొక్క విల్డర్నెస్లోకి వెళుతున్నప్పుడు హిస్ ఫుల్లీ లోడెడ్ విత్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫాదర్ ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యము ద్వారా తన తండ్రి గురించి ఒక మంచి పర్స్పెక్టివ్తో ఉన్నప్పుడు అపవాది వచ్చి అనేకమైన క్వశ్చన్లు అడిగినా కానీ దేవుడు ఎక్కడ తొణికినట్లు కానీ ఎక్కడ ఉండదు. సో ఇట్ బికేమ్ ఎ షార్ట్ టైమ్ టు డెలివర్ ఆర్ టు కాంకర్ ఎనిమీ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో అందుకని we have to make our mind or build a good attitude in that season, in that famine. So first man ardham chesukovalsindi ante reality ante abraham karuvu vachinappudu a physical pain anedi reality ante aakali baadha anedi reality. Abraham edaithe through yellado ante aakali pain gaane ledante karuvu vachinappudu ఎట్లా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆ ఫిజికల్ సఫరింగ్, ఆ ఫిజికల్ పెయిన్ అనేది రియల్, అది రియల్, దాన్ని ఇగ్నోర్ చేయలేము. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే బిల్డ్ ఎ పర్స్పెక్టివ్, ఎ గాడ్లీ పర్స్పెక్టివ్ టు రిమైన్ ఇన్ దట్ స్ట్రగుల్స్ కానీ దాంట్లో కానీ ఆ పర్స్పెక్టివ్ బిల్డ్ చేయమని అనుకుని. చాలాసార్లు మనం అనుకుంటాము అబ్రహాము కరువు రాగానే ఐగుప్తుకి వెళ్ళారని, అది చాలా రాంగ్. అబ్రహాం కరువు రాగానే కాదు, మరి వాక్యం క్లియర్గా చూస్తే కనుక 10వ వర్స్ చదువుతుంటే కనుక ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఇట్ ఈస్ వెరీ సివియర్. అంటే కరువు వస్తుందని ఒక న్యూస్ వచ్చి ఉండొచ్చు, లేదంటే కరువు వచ్చిన తర్వాత ఇదిగో కరువు ఒక మోడరేట్లో ఉందనేది ఒక న్యూస్ ఉండొచ్చు. సో అబ్రహాం యొక్క విశ్వాసము కరువు వస్తుందని ఒక న్యూస్ అయినప్పుడు అదేమి చెదరలేదు, లేదంటే ఇదిగో కరువు ఒక మోడరేట్గా ఉన్నది అన్నప్పుడు తన యొక్క విశ్వాసం ఏమి చెదరలేదు. కరువు భారముగా ఉన్నందున ఇట్ ఈస్ వెరీ సివియర్, ఇట్ ఈస్ వెరీ సివియర్ అంటే ఆ సివియర్గా ఉన్నప్పుడు అబ్రహాము తన యొక్క అంటే ఆ యొక్క మార్గంలో
మేబీ కనానీలు అందరూ ఐగుప్తు కూడా వెళ్ళుండొచ్చు. సో ఇట్స్ సివియర్, సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఫెయిత్ కానీ ఆ జర్నీ కానీ, కానీ అది సివియర్గా ఉన్నప్పుడు. సో అట్లానే అంటే మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నేను పర్స్పెక్టివ్ అనేది ఏం చెప్తున్నానంటే, ఓకే అంటే ఎప్పుడైతే ఈ ఫ్యామిన్ కానీ ఈ సివియర్ అని ఉంటే కనుక, వీ ఆల్ నీడ్ టు నో ఫ్యామిన్ ఈజ్ ఫర్ ద ఏరియా ఆర్ ద ఫర్ ద క్రియేషన్ దట్ ఈస్ దేర్ అరౌండ్ యూ, ఓకే నాట్ ఫర్ ద క్రియేటర్. సో ఈ ఈ ఈ ఈ కరువు అనేది నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్త కాదు. అంటే కరువు అనేది సృష్టికి కానీ సృష్టికర్త కాదు. యూ కాలింగ్ ఈజ్ నాట్ టు డిపెండ్ అపాన్ ద థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అరౌండ్ యూ. Your calling is you know, to look on the creator who can create something in your life newly out of nothing. So nee oka pilupu anedi nee chuttupakkala unna paristhitulanu chusi neevu nadavadaniki kaadu gaane neevu pilichinu ane oka samarthyata, okay aayannu chusesi nu munduku vellal anedi nee calling. Ante in fact and oka firm believer life lo నథింగ్ అంటే కరువు కానీ ఏదన్నా లేదు అనేది ఇట్ షుడ్ బ్రింగ్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్ ఫర్ ద రీజన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏదో ఒక కొత్తదాన్ని నీలో చేస్తున్నారని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే లేమి ఉన్నప్పుడు మనం ఆ యొక్క అంటే ఒక విశ్వాస జీవితంలో కనుక చూస్తే కనుక గాడ్ సెన్స్ ఎ బిలీవర్ టు ద ల్యాక్ యూనో ఫర్ ద రీజన్ దట్ గాడ్ నో హీ హ్యాస్ ఎ సొల్యూషన్. అర్థంటే దేవుడు ఒక విశ్వాసిని ఒక లేమ్లోకి పంపించారంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వాస జీవితంలో సొల్యూషన్ ఉంది కాబట్టి హీ విల్ సెండ్ దట్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం దగ్గరికి దేవుడు సొల్యూషన్ పంపుతారు. అంటే ద గాడ్స్ మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ ఇదే యాక్చువల్గా. దేవుని యొక్క ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఇది, కానీ చాలా బిలీవర్స్కి ఒక డిసప్పాయింటింగ్ కానీ లేదంటే బ్యాకప్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఇదే. ఎందుకంటే దేవుడు అంటే కనుక సరైన అవగాహన లేకపోయినా కానీ, వాక్యం అంటే కనుక సరైన అవగాహన లేనప్పుడు కానీ మనము ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని యొక్క కార్యాలని తప్పుగా అనుకుంటాము. అయితే మీరు అనొచ్చు ఎందుకు అబ్రహాంని ఈ పరిస్థితులు అంటే కరువు ప్రాంతంలో పెట్టినప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, అంటే అది రియల్ ప్రాబ్లమే కదా. అంటే సాధారణంగా చూసుకుంటే కనుక ఆ రోజుల్లో కరువు అనేది ఎందుకు వస్తుంది అంటే వర్షాలు లేకపోవడం, అంతే సింపుల్. ఆ రోజుల్లో ఒక ప్రదేశానికి కరువు ఎప్పుడు వచ్చింది అంటే వర్షాలు లేనప్పుడు, ప్రదేశం ఎండిపోయినప్పుడు, పంటలు లేనప్పుడు. దే కాల్ దట్ యాజ్ ఎ ఫ్యామిన్. సో దేవునికి వర్షం కురిపించడం అనేది పెద్ద ప్రాబ్లం కాదని మనందరికీ తెలుసు. అంటే అది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. హీఈస్ ద వన్ హూ క్రియేట్ ద రైన్, హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఓకే సో పిలిచిన దేవుడికి వర్షాన్ని క్రియేట్ చేయడం అనేది ప్రాబ్లం కాదు. కాబట్టి డోంట్ డిపెండ్ అపాన్ ద థింగ్స్ దట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆర్ ద క్రియేషన్. జస్ట్ బిలీవ్ ఆన్ ద క్రియేటర్ హోమ్ హీ కాల్డ్ యూ. సో అబ్రహాం ఆ పరిస్థితిలో, కరువు ఉన్న పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, రాబో దినములలో మీరు ఈరోజు కనాను గురించి చదువుకున్నప్పుడు, అంటే మనం అబ్రహాం జర్నీలో కనానులో కరువు వచ్చిందని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇజ్రాయేలీలు కనానికి వెళ్ళే టైం కల్లా కనాను ప్రదేశం ఎట్లుంటుందంటే పాలు తేనెలు ప్రవహించేది, పండేది కూడా కాదు, ప్రవహించేది. ఒకప్పుడు కరువు ఉండే ప్రాంతము ఇజ్రాయేలీలు వెళ్ళి అక్కడికి స్థిరపడే టైంకి అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంగా దేవుడు చేస్తారు. ఎందుకంటే అబ్రహాము ఆ టైంలో, ఆ ఫ్యామిన్ టైంలో అక్కడ తూర్పు నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి అన్నీ తిరిగారు కనుక అబ్రహాము తిరిగి ఆ ప్రదేశాన్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంగా దేవుడు మారుస్తారు. సో దేవుని అబ్రహాము ముందు ఎందుకు పంపించారంటే, తర్వాత ఇజ్రాయేల్ తరం వచ్చి ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చే టైంకి ఈ భూమి ఎట్లా ఉండాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉండాలి కాబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో ఒక కరువు వచ్చే ప్రాంతంలోకి అబ్రహాంను తీసుకెళ్లారు. అయితే అది అప్పటికి ఆ టైంకి అబ్రహాంకి అర్థం కాలేదు. ఈవెన్ యోసేపు జీవితంలో కూడా చూస్తే కనుక యోసేపుని దేవుడు ముందు తీసుకెళ్తారు. ఇజ్రాయేల్ తర్వాత వచ్చే టైం కల్లా యోసేపుని అక్కడ స్థిరపరుస్తారు. యోసేపుని అక్కడ ఒక అధిపతినిగా చేస్తారు. దేవుడు అధిపతినిగా చేసి అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఇజ్రాయేలీని దేవుడు అక్కడికి తీసుకొస్తారు. అంటే ఇవన్నీ నా మాటలు కాదు. మనం చూస్తే కనుక కీర్తనలో సామ్స్ 105:40-43 చూస్తే కనుక కీర్తనలు 105:40-43 చూసుకుంటే కనుక చాలా క్లియర్గా ఉంటుంది. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను, బండను చీల్చగా నీళ్లు ఉపికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఇలా అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును
తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలకు రప్పించెను. ఏలై 42 చూసుకుంటే గనక 42 చూసుకుంటే గనక ఏలై అనగా ఫర్ హీ రిమెంబర్డ్ హిస్ హోలీ ప్రామిస్ అండ్ అబ్రహాం హిస్ సర్వెంట్. సో అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ ఏది బండను చీల్చి నీళ్లను ఊపికి చేశాను. అంటే ఎప్పుడైతే ఎడారిగా ఉందో, ఎప్పుడైతే కరువు ప్రాంతం ఉందో దాన్ని ఫర్టైల్ ల్యాండ్గా చేశారు. ఎందుకంటే అబ్రహాము ఆ టైంలో విశ్వాసంలో ఆ ప్రదేశాన్ని తిరిగి దానిని ఆశ్రయకరంగా మార్చున్నారు. కనుక ఎప్పుడైతే ఇశ్రాయేలు ఎప్పుడైతే లేమికెళ్తారో దేవుడు అబ్రహాము యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని అబ్రహాము యొక్క జర్నీని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఫర్టైల్ ప్రదేశంగా మారుస్తారు. అట్లానే ఈవెన్ యోసేపులో కూడా చూసుకుంటే కనుక అదే కీర్తనలో 105:16-23 చూస్తే కనుక దేవుడు అదే ప్రస్తావిస్తారు, లేదంటే సామిస్ట్ అదే ప్రస్తావిస్తారు. 16 సామ్స్ 105:16-23 చూస్తే కనుక దేశము మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకల్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేర్చు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించి చుండెను. రాజు వర్తమానము పంపి అతను విడిపించను, ప్రజల నేలిన వాడు అతను విడుదల చేసెను. ఇష్ట ప్రకారముగా అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారులుగాను అతను నియమించను. ఇస్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు మహాదేశమందు పరదేశం. ఇస్రాయేలు ఐగుప్తులకు వచ్చే ముందు యోసేపును ముందుగా తీసుకువెళ్ళి యోసేపు పరిస్థితి కొంచెం కష్టం అనిపించినా కానీ తన తర్వాత తన సంతతి వచ్చి అక్కడికి ఉండే టైంకి యోసేపుని ఒక మంచి స్థితిలో దేవుడు పెట్టారు. కాబట్టి మన జీవితంలో గనక దేవుని మనం దేవుని చిత్తంలో దేవుని ఉద్దేశంలో కనుక కరెక్ట్గా ఉన్నామని మనం నమ్మితే కనుక వి నీడ్ టు బిలీవ్ గాడ్ డస్ ఆల్ థింగ్స్ గుడ్ ఫర్ ద వన్స్ హూ లవ్స్ హిమ్ అన్నట్లు. అంటే అలానే అది జరుగుతుంది. ఎందుకంటే అబ్రహాం జీవితంలో చూస్తే కనుక వాగ్దానంలో రెండు ప్యాటర్న్స్ ఉంటాయి, ఇన్ యూ త్రూ యూ. అంటే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాను. ఇన్ యూ త్రూ యూ అంటే అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాను. అందుకనే అబ్రహాం అంటే ఇది ఎట్లా మీరు ఆలోచించుకుంటే అబ్రహాము పాకెట్లో ఒక ప్రామిస్ పెట్టి, అబ్రహాము యొక్క ఆ యొక్క పాకెట్లో ఒక సొల్యూషన్ పెట్టి దేవుడు ఎక్కడెక్కడైతే కొరత ఉందో, ఎక్కడెక్కడైతే లేమి ఉందో అక్కడంతా తిప్పుతున్నారు. ఎందుకంటే అబ్రహాం జేబులో ఆల్రెడీ వాగ్దానము అంటే ఆల్రెడీ సొల్యూషన్ ఆల్రెడీ జేబులో పెట్టి దేవుడు తిప్పుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఒక డాక్టర్ అనేవాడు బయటకు వస్తే కనుక హిజ్ టాలెంట్ కానీ హిజ్ ఎబిలిటీస్ అంటే ఆయన డాక్టర్ల మధ్య తిరిగితే కనుక అది యూజ్లెస్. బేసిక్గా డాక్టర్ అనేవాడు ఎప్పుడైతే పేషెంట్ల మధ్యలో తిరుగుతాడే అప్పుడే డాక్టర్కి వాల్యూ అనేది ఉంటుంది. అంటే సొల్యూషన్ నీడ్ టు గో త్రూ ద ప్రాబ్లమ్స్, దెన్ ఓన్లీ ద సొల్యూషన్ కెన్ బ్రింగ్ ద ఫర్టైల్ ఇన్ ద ప్రాబ్లమ్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆ టైంలో అబ్రహాంకి అది అర్థం కాకపోవచ్చు, కానీ ఈరోజు మన విశ్వాస జీవితంలో మనకు కూడా అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అంటే కొన్ని పరిస్థితులు ఎందుకున్నాయనేది, కానీ అవి మన ఎదురుగా ఉన్న ప్రదేశాలన్నీ, మెట్టగా ఉన్న ప్రదేశాలన్నీ సదునుభూమిగా చేయడానికి దేవుడు చేస్తున్న మార్గాలు. ఎందుకంటే సామ్స్ కీర్తనలు 84:5-7 దాకా చూసుకుంటే కనుక ఒక విశ్వాసి యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలాగుంటుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సామ్స్ 84:5-7 ఫైవ్లో చూస్తే కనుక నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో బడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేతురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడను, ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడను. ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బిలీవర్ చూస్తే కనుక వారు బాకలోయలో పడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బిలీవర్ లైఫ్. ఒక విశ్వాసి జీవితం చూస్తే కనుక వాడు దేవుని దగ్గర నుంచి బలం పొందుకొని బాకాలయలో పడి వెళ్తూ దాన్ని జలమయమేగాను, దానిలో తొలకరి వాన అనేది కురిపిస్తారు. సో హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్, అంటే మనము బాకాలయలో నడవకుండా హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ ఒక రివర్ని మనం అక్కడ తీయగలమంటే బాకాలయలో నడవకుండా దానిని ఒక జలమయంగా చేయగలమని మనం ఎలా అనుకుంటాము? లేదంటే ఇస్రాయేల్ చూస్తే
చూసుకుంటే కనుక అరణ్యంలో నడిచేటప్పుడు ఒక మారా ప్రదేశాన్ని మధురముగా మార్చారు, లేదంటే ఒక బండ నుంచి నీళ్లు తెప్పించారు, లేదంటే ఆకాశం నుంచి మన్నాను కానీ పూరేళ్ళు కానీ తెప్పించారు. ఇస్రాయల్ అనేవాళ్ళు అరణ్యంలో నడవకపోతే ఒక బండ నుంచి నీళ్ళు ఎట్లా వచ్చాయి, లేదంటే ఒక మారా ప్రదేశము మధురముగా ఎలాగ మారేది అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం రాగానే మనం ఈ అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మనం అనుకుంటాం ప్రాబ్లం వచ్చిందని. కానీ మామూలుగా చూసుకుంటే కనుక అబ్రహాము జీవితంలో వచ్చిన కరువు ఏదైతే ఇది మామూలు కరువు అంటే సివియర్గా కరువు, ఓకే, కరువు తీవ్రంగా ఉన్నందుగానే ఉంటుంది. సో ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు శోధన తీవ్రంగా ఉన్నప్పుడు అని ఉంటుంది బేసిక్గా. కానీ మామూలుగా ఇన్ జనరల్గా చూసుకున్నా కానీ ఈ పరిస్థితులు అనేవి ఆ డేస్లో వెరీ కామన్. అంటే అబ్రహము ఒకవేళ దేవుని పిలుపులో లేకపోయినా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ అది కరువు అనేది అక్కడ కామన్ బేసిక్గా. అంటే ఆ టైంలో వర్షం పడకపోతే కరువు అనేది కామన్. సో అబ్రహం జీవితంలో ఏదైతే ఎన్కౌంటర్ అయిందో అది సాధారణంగా మనుషులు కలిగేది, అది సాధారణంగా జనాలందరికీ కలిగేది. అబ్రహం జీవితంలో అదేదో స్పెషల్గా క్రియేట్ చేయబడినది కాదు. అందుకనే పాల్ కూడా అంటారు, ఇదిగో సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్పించి నీకు వేరే శోధనలు ఏమి కలగవు, అయినను కానీ నీ స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా మనుషులకు కలిగే కరువే అబ్రహాముకి వర్తించినది. కానీ అబ్రహాము స్పెషల్ లేదంటే ఒక విశ్వాసి స్పెషల్ ఏంటంటే ఇదిగో దేవుని కృప అనేది అడిషనల్గా ఉంటుంది బేసిక్గా. అంటే సాధారణంగా మనుషులకు సంభవించింది అయినను నా కృప నీకు తోడై ఉంటుంది, లేదంటే నా కృప నీకు చాలు అని ఉంటుంది. అంటే దెర్ ఈజ్ అడిషనల్ లేయర్ ఆఫ్ అ సొల్యూషన్ విత్ యూ బేసిక్గా. అంటే ఆ ప్యాటర్న్ మనం తెలుసుకోవాలంటే మన శ్రమంలో ఏదైతే ఉన్నామో మనల్ని పిలిచిన దేవుడు మన పక్కన ఉన్నాడు. హీజ్ అ సొల్యూషన్, హీజ్ అ క్రియేటర్. అంటే ఆయనను మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే కనుక ఆ శ్రమలు కానీ లేదంటే ఆ పరిస్థితులు కానీ మనల్ని ఏమీ చేయలేవు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఎనాలజీ అంటే హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ ఫియర్స్, అంటే ఒక ఒక దేవుని కాలింగ్లో ఈ శ్రమలు వచ్చినా కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ అంటే అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే కనుక అంటే ఈరోజు అంటే మనము ఒక మెన్నగా ఒక కుటుంబాన్ని మనం కట్టుకుంటున్నప్పుడు ఈరోజు మనకి చాలాసార్లు ఫినాన్షియల్ ఇష్యూస్ అని కానీ లేదంటే మార్గేజ్ ఇష్యూస్ అని లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేదంటే పిల్లల్ని పెంచడంలో ఇష్యూస్ కానీ ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ కానీ లేదంటే ఇట్లాంటి థింగ్స్ అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే నేనేమంటానంటే మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మ్యారేజ్ కాకముందు ఒక కుటుంబంగా కట్టకబడకముందు లేదంటే ఒక బాధ్యత అనేది మన చేతికి అప్పగింపబడకముందు మనం ప్రతి పరిస్థితి త్రూ మనం ఆల్రెడీ వెళ్ళాము మనం కుటుంబంగా కట్టబడకముందు. అంటే మీరు అడగవచ్చు ఎప్పుడు వెళ్ళారు, మనం ఎప్పుడు వెళ్ళామంటే కనుక మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన కుటుంబం అంటే మన తల్లిదండ్రులతో మనం ఉన్నప్పుడు మనం అంతా కుటుంబం బేసిక్గా. కానీ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నదో, పిల్లల్ని రేజ్ చేసేటప్పుడు ఇష్యూస్ ఏదైతే ఉందో, మార్గేజ్ ఇష్యూస్ అయితే ఏదైతే ఉన్నదో, జాబ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నదో, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఆ ప్రాబ్లమ్స్ త్రూ వెళ్తున్నారు, మనం వాళ్ళతో పాటు ఉన్నాము, ఆ కుటుంబంతో పాటు మనం ఉన్నాము, ఆ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఉన్నాము. కానీ దే మేడ్ ఇట్ సీమ్లెస్ టు అస్, అంటే వారు మనకి అవి అర్థం లేదంటే అవి మనకి దాకా రాకుండా వాళ్ళు ఒక కంచెలాగా ఉండేసి ఆ పరిస్థితులన్నీ మనకు తెలియకుండా మనల్ని తప్పించారు బేసిక్గా. కానీ ఈరోజు మనం వచ్చేవాడికి ఆ బాధ్యతలు మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఒక స్ట్రెస్ కింద అనుకుంటున్నాము. సేమ్ ఇంతే దేవుడి దగ్గర కూడా చూసుకుంటే కనుక ఏసే చెప్పినట్లు ఇదిగో ఇలాంటి చిన్నపిల్ల వారికి స్వభావం కలిగి ఉండమంటారు బేసిక్గా. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నాకే ప్రాబ్లం, నాదే శోధన అనుకుంటే కనుక మనం డ్రౌన్ అయిపోతాము. మన లేదంటే కనుక ఇది నా ప్రాబ్లం కాదు, దేవుడు నా చుట్టూ ఉన్నారు, నా తల్లిదండ్రులు నాతో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే కానీ అనే ఒక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటి మధ్యలో కూడా నువ్వు ఎంత ఒక సీమ్లెస్గా నువ్వు జర్నీ చేసావో దేవుడిని కానీ ఏసైనా కానీ నీ చుట్టూ ఆ పరిస్థితులు పెట్టుకుంటే కనుక యువర్ జర్నీ ఆర్ ది యువర్ పెయిన్ విల్ బి ద సీమ్లెస్ లైక్ యూ ట్రావెల్ విత్ యువర్ పేరెంట్స్. అంటే తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఎట్లాగుంటుందో ఆ జర్నీ అనేది అట్లానే ఉంటుంది. అంటే ఒక వింటర్ సివియర్ వింటర్లో ఉన్నప్పుడు ఒక మంచి బ్లాంకెట్ ఉన్నవానికి బ్లాంకెట్ లేని వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి అదే వింటర్ అనేది మామూలు సీజన్ బేసిక్గా. అంటే దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం అనేది సొల్యూషన్ కాదు. కానీ ఒక మంచి బ్లాంకెట్ని జాగ్రత్తగా కప్పుకోవటం అనేది సొల్యూషన్ అనేది. అట్లానే మన దేవుని యొక్క జర్నీలో ముందుకి సాగిపోయేటప్పుడు వీ నీడ్ టు నో యూనో హౌ వీ కెన్ కవర్ అవర్ సెల్స్ విత్ జీసస్ విత్ క్రైస్ట్ విత్ కవరింగ్ అని తెలుసుకున్నప్పుడు దోస్ థింగ్స్ విల్ బికమ్ అ సీమ్లెస్ ఇన్ అవర్ జర్నీ.
అయితే అబ్రహాం జీవితంలో ఇది ఎన్కౌంటర్ అయింది. అబ్రహాముకి ఇన్ని పరిస్థితులు లేదంటే ఇంత దేవుని దగ్గర ఎంక్వైరీ చేయటం కానీ దేవుని దగ్గర కనుక్కోవటం కానీ ఎందుకు వచ్చింది కరువు, నేను ఉండాలా నేను ఉండకూడదా లేదా అనేది అనే సమయం కానీ అనే తీసుకున్నది కానీ మనం చూడలేదు. కానీ మేబీ అంటే కనానీయులు అందరూ ఐగుప్తులోకి వెళ్ళిపోవటం లేదంటే అక్కడ జనాలందరూ ఇక్కడ కరువు ఉందని వేరే ప్రాంతానికి వెళ్ళటం, సో ఆ పరిస్థితులు అన్ని చూసినప్పుడు అబ్రహాము కూడా వారితో పాటు అంటే సాధారణ ప్రజలు ఎట్లాంటి సొల్యూషన్లకు వెళ్తున్నారో అబ్రహాము కూడా ఒక సొల్యూషన్కి అంటే దేవుడు నన్ను పిలిచారే, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో నన్ను ఇక్కడ పిలిచారే, దేవుని అడగవచ్చా ఈ పరిస్థితుల మధ్యలో, నేను దేవుని అడగాల అడగకూడదని ఒక కొంచెం సమయం తీసుకొని ఉండుంటే బాగుండదేమో అనిపిస్తుంది. కానీ సాధారణంగా మనుషులు ఎట్లా రెస్పాండ్ అవుతారు, సాధారణంగా ఆ ఊరు ప్రజలు కానీ సాధారణంగా లోకం ఎట్లా రెస్పాండ్ అవుతారు అట్లానే అబ్రహాము రెస్పాండ్ అయినట్లు ఉంటుంది. అబ్రహాము ఈ పరిస్థితుల అన్నింటి మధ్య నుంచి అంటే కరువు నుంచి తప్పించుకోవడానికి అబ్రహాము ఐగుప్తుకి ప్రయాణం అవుతారు. ఇప్పుడు ఐగుప్తు అనేది మనకి మధ్యలో సీన్ మధ్యలో వచ్చింది. సో నేను చెప్తున్నాను ప్రతి పరిస్థితి అనేది ఇప్పుడు ఈ పిక్చరైజేషన్లో దేవుడు యొక్క రెవల్యూషన్ ద్వారా పెట్టిన స్క్రిప్చర్స్ అని ఈ స్క్రిప్చరైజేషన్లో ఏమేమి పెడుతున్నారో అవన్నీ ప్రతి విశ్వాస జీవితంలో ఇవన్నీ వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారు. పరిస్థితి వచ్చినప్పుడు దే ట్రై టు గో టు ది ఈజిప్ట్ అంటే ఆ యొక్క ఐగుప్తి అనే ప్రదేశానికి వెళ్ళటానికి ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనం చూసుకున్న ఐగుప్తు అంటే ఏంటి, ఐగుప్తు అనేది ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఆ టైంలో అబ్రహాం ఐగుప్తుకి వెళ్తామంటే ఏంటి, ఐగుప్తు యొక్క సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఏంటి అనేది చూసుకుంటే కనుక ఈజిప్ట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ టు ద గాడ్స్ వే, దేవుని యొక్క విధానముగా చేసేదానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అంటే ఐగుప్తి. బేసిక్గా అంటే నువ్వు దేవుళ్ళు చేయవచ్చు, దేవుడు లేకుండా కూడా చేయవచ్చు. ఐగుప్తు అనేది లోకము, ఓకే, ఇట్స్ ఐగుప్తు అనేది ఇట్స్ ఎ వరల్డ్ యూనో ఇట్స్ లైక్ ఎ వరల్డీ సొల్యూషన్ అంటే వరల్డీ ప్లెజర్స్ యూనో వరల్డీ థింగ్స్ అంటే నువ్వు దేవుని విధముగా చేయవచ్చు, దేవుడు లేకుండా కూడా చేయవచ్చు. బేసిక్గా నువ్వు దేవునిలో చేసే ప్రతిదీ దేవుడు లేకుండా కూడా చేయవచ్చు. ఇక్కడ ఐగుప్తు అనేది దానికి సాదృశ్యంగా దేవుడు ఇక్కడ పెట్టారు. సో అబ్రహాం జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు పిలిచిన పిలుపులో ఒక సొల్యూషన్ కనపడనట్టుగా లేదంటే పరిస్థితి లేనట్టుగా ఉన్నారో అప్పుడు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అంటే దేవుడు పిలిచినట్లే, దేవుడు వాగ్దానం ఇచ్చినట్లే, దేవుడు ఆశ్రయించినట్లే అట్లానే కనపడుతుంది. ఐగుప్తులో కూడా అట్లానే కనపడుతున్న మూలంగా అబ్రహాము ఐగుప్తు సైడ్కి వెళ్ళినట్లుంటుంది. అంటే ఇక్కడ ఇంకా కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే కనుక ఈవెన్ లాస్ట్ సండే కూడా రూపస్ అన్న మనకి మెన్షన్ చేశారు, వీఆర్ లివింగ్ ఇన్ అ టూ కింగ్డమ్స్, రెండు రాజ్యాల్లో మనం నివసిస్తున్నాము. ఒకటి ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లైట్, ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద సేటన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్ అని కూడా మీరు అనుకోవచ్చు. మన రెండు అంటే ఇది ఒక మెటాఫర్ కాదు, ఇట్స్ వెరీ ట్రూ. అంటే దేవుళ్ళు ఎదిగిన తర్వాత చాలా క్లియర్గా అర్థం అయింది ఏంటంటే దెర్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దెర్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ ద సేటన్ ఆర్ ద ఎనిమీ. ఎనిమీకి ఒక కింగ్డమ్ ఉంది, దేవునికి ఒక కింగ్డమ్ ఉన్నది. అంటే మనం చాలాసార్లు మనం డిస్క్రైబ్ చేసేది ఏంటంటే వరల్డ్ ఈజ్ వికెడ్ అని కానీ లేదంటే జస్ట్ ఎనిమీ అంటే వాడిని ఎప్పుడూ ఒక బ్యాడ్గానో ఒక నెగిటివ్గానో లేదంటే ఒక బ్యాడ్ షేప్లో అట్లా ఊహించుకుంటాం కానీ కానీ అట్లా కాదు. బేసిక్గా మీరు ఎనిమీ అనేది అంటే దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుని గురించి కెరుబులు సిరాపులు లేదంటే ఆయన కింద ఏంజల్స్ లేదంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కనపడుతుంది. అట్లనే సైతాన్ కింగ్డమ్లో కూడా ఒక స్ట్రక్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. హిస్ కింగ్డమ్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్ యూనో విత్ ఎ గుడ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాలెన్ ఏంజల్స్ కానీ ఆ స్ట్రక్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్ కూడా ఉంది. వాడికి అధిపతులు ఉన్నారు, వాడికి కౌన్సిలర్స్ ఉన్నారు, వాడికి కూడా కొంతమంది సైన్యం అనేది ఉన్నది. సో వాడికి ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో వాడు కూడా రాజ్యాన్ని ఏలుతున్నాడు, వాడి యొక్క అధికారం కూడా ఉంటుంది. సో అవన్నీ నిజం అంటే అవంతా నిజం. అందుకనే చాలాసార్లు వరల్డ్ ఈజ్ వికెడ్, వరల్డ్ ఈజ్ లైక్ దట్ అంటే కనుక కొన్నిసార్లు అది కాదనిపించింది. ఎందుకంటే వరల్డ్లో కూడా ఈ యొక్క వరల్డ్లో కూడా సుఖాలు ఉన్నాయి, ఈ వరల్డ్లో కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, ఈ వరల్డ్లో కూడా కష్టపడి సంపాదించే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఈ యొక్క లోకంలో కూడా అన్ని విషయంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను అనేది ఏంటంటే వరల్డ్ ఈజ్ హెవెన్ ఆఫ్ ఫ్లెష్, లేదంటే అది వరల్డ్ అనేది ఒక కౌంటర్ ఫిట్, అంటే దేవుని యొక్క రాజ్యానికి ఒక కౌంటర్ ఫిట్ రాజ్యం. అంటే
ఒక దేవుని హెవెన్ ఎట్లా అనుకుంటున్నామో వీడు కూడా ప్రతిదీ ఒక కౌంటర్ ఫిట్గా తయారు చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్ కానీ లేదా ఎనిమి యొక్క కింగ్డమ్ ఏదైతే ఉందనో ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్. వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ ఫుల్లీ. సో అది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే కనుక జెనసిస్ 13:10 చూసుకుంటే కనుక ఆదికాండము 13:10 చూసుకుంటే కనుక చాలా క్లియర్గా ఉంటుంది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సుధమ గుమర అను పట్టణములను నాశనము చేయక ముందు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీరుపాటు దేశమై ఉన్నది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉందనంటే యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈజిప్ట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. అంటే యెహోవా తోటతో ఈజిప్ట్ని ఇక్కడ కంపేర్ చేస్తారు. యెహోవా తోట వలె ఐగుప్తు ఉన్నది. ఇట్ ఈస్ అ కౌంటర్ ఫిట్ ఆఫ్ ఎ హెవెన్. అంటే ఆ యొక్క పరలోకం ఏదైతే ఉందో కనుక దానికి కౌంటర్ ఫిట్గా వాడు తయారు చేసుకున్నాడు. ఎందుకంటే వాడు దేవుని దగ్గర ప్రధాన దూత అయినప్పుడు వాడికి ఏంటంటే దేవుని కంటే ఒక మెట్టు ఎదిగి దేవుని లాగా లేదంటే అలాగే చేయాలి. అందుకని హీ మేడ్ ఇట్. అంటే అందుకనే చాలా క్లియర్గా దేవుని యొక్క తోట వలె ఐగుప్తు ఉండెను, దేవుని యొక్క తోట వలె. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గుడ్ డిజైన్ వీ మే సీ సమ్టైమ్స్ వీ మే సీ ఈజిప్ట్ యాజ్ అ బ్లెసింగ్స్ ఆఫ్ ద లార్డ్ అని మనం అట్లా చూసుకుంటాము. అదే ఇక్కడ క్లియర్ జరిగింది. కాకపోతే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆ పట్టణములను నాశనము చేయకముందు బిఫోర్ దే డిస్ట్రాయిడ్. బిఫోర్ దే డిస్ట్రాయిడ్ అంటే దే ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్. అంటే అవి కట్టబడి ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతుందంటే వాటిని నాశనము చేయకముందు అవి అంటే దే ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్. అంటే దర్ డెస్టినీ ఆల్రెడీ డిసైడెడ్ విచ్ ఇస్ ద డిస్ట్రక్షన్. అందుకనే దేవుడు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే అవి డిస్ట్రాయ్ చేయబడక ముందు యెహోవా తోట వలె ఉండెను. అది మీరు జాగ్రత్త చూడాలి. అందుకనే మనము సో ఈజిప్ట్లో ఏంటంటే ఈజిప్ట్ కెన్ షో యునో ఎవ్రీ మెటీరియల్ బ్లెస్సింగ్స్ దట్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ ఏ గాడ్స్ ప్రామిసెస్. అంటే దేవుని యొక్క వాగ్దానాలు లాగానే అవి చూపించగలదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు లాగానే లోకం చూపించగలదు. మెనీ బిలీవర్స్ ఆర్ రియల్లీ ఫెయిల్ టు నో దిస్ ట్రిక్ అని అనిపించింది. మెనీ బిలీవర్స్ రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద స్పిరిచువల్ కంటెన్మెంట్ అండ్ ద వరల్డ్లీ కంటెన్మెంట్. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో ఉండే ఆనందానికి ఈ లోకంలో ఉండే ఆనందానికి వ్యత్యాసం తెలియకుండా గనక ప్రజలు కానీ విశ్వాసులు కానీ మూవ్ అవుతారని అనుకుంటాను. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఇహలోకమైన ఆశీర్వాదాలు తీసుకునేటప్పుడు కనుక అది డిమాండ్ చేసేది ఏంటంటే అంటే వెనెవర్ యు ట్రై టు లీన్ టువర్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈజిప్ట్ యునో దెర్ ఈస్ ఎ పేమెంట్ యూనో ఇట్ విల్ రిక్వైర్డ్. అండ్ అది నీ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తుంది, అదేంటంటే దేవుని యొక్క వాగ్దానాలు, దేవునితో నీకున్న సహవాసాన్ని కానీ దేవునితో నీకు ముందుకు నడుచుకునే విధానాన్ని కానీ అవి అన్నీ నువ్వు వాడికి అమ్మిన తర్వాతే వాడి దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. కానీ వాడి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు కానీ దే ఆర్ మెన్ ఫర్ ద డిస్ట్రక్షన్. అది మనం సరిగా గ్రహించకపోతే, అది మనం సరిగా డిజైన్ చేయకపోతే కనుక మన లైఫ్లో ఎవ్రీ మూమెంట్ విల్ ట్రై టు లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ దాన్ ద గాడ్ సొల్యూషన్ అనేది కనుక చూస్తే. అంటే ఒక ఐగుప్తు అనేది ఒక ఇప్పుడే విశ్వాస జీవితంలో మొదలుపెట్టే అతనికి మరలా పాపం వైపు తిరగటం అన్న అయి ఉండొచ్చు, లేదంటే ఒక ఐగుప్తు అనేది ఒక ఫామ్ బిలీవర్కి అంటే విశ్వాసంలో లోతుగా వెళ్తున్న వారికి పరిస్థితులకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో, మనుషులకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియక అంటే దే రెస్పాండ్ ఇన్ బిటర్నెస్, దే రెస్పాండ్ ఇన్ యాంగర్, దే రెస్పాండ్ ఇన్ ద డిసప్పాయింట్మెంట్స్ అండ్ ద డిస్కరేజ్మెంట్, రాదర్ రెస్పాండింగ్ ఇన్ పీస్ ఇన్ ద లవ్ ఇన్ ద జాయ్. అట్లా రెస్పాండ్ అయ్యే బదులు ఇట్ల రెస్పాండ్ అవుతారు. అంటే ఒక లోతైన విశ్వాసకి ఐగుప్తు ఏంటంటే అది అంటే వారికి ఆ రెస్పాండ్ అనేది సరిగ్గా తెలియకపోవచ్చు, లేదంటే కొంతమందికి అదిగో విశ్వాసంలో ముందుకెళ్తే చాలా ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఆ మార్గం నాకు వద్దు, ఐ విల్ గో బిహైండ్ మై ఓన్ గోల్స్, ఐ డోంట్ గో టు ద గోల్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చిత్తం ప్రకారం నేను వెళ్ళను, ఎందుకంటే ఆ ప్రకారానికి వెళ్తే నాకు శోధనలు కానీ అవన్నీ ఎదురైతే అని వాళ్ళు ఓన్ గోల్స్ వైపుకి వెళ్తారు. కానీ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ యువర్ ఓన్ గోల్స్ అని అంటే నువ్వు ఒకవేళ లోకసారమైన గోల్స్ అనే వాటికి అంతే కనుక దే ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్. ఐగుప్తు గురించి చెప్పాడు, బిఫోర్ దే డిస్ట్రాయిడ్ దే అపియర్ లైక్ ఏ గాడ్స్ దేవుని యొక్క తోట వల్లే ఉండేనని చెప్పి ఉంటుంది. కాబట్టి చాలాసార్లు అక్కడ ఆశీర్వాదం అనేది ఇంకా లోకంలో ఉన్నది బాగుంది కదా, యు కెన్ టచ్ అంటే యూ కెన్ ఇక్కడ రిసీవ్ ఇట్ ఇమీడియట్లీ లోకంలో ఉన్నదని, యూ కెన్ టచ్ దమ్, యూ కెన్ ఫీల్ దమ్, యూ కెన్ టేక్ ఎవ్రీ ప్లెజర్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్, బట్ దే ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్స్. యూనో
ఓపిక కలిగి దేవుని రాజ్యంలో సంపద సంపాదించుకోవడం ఆశీర్వదంగానే తొందరపడి కనుక ఐగుప్తు వైపు తిరిగితే కనుక నీకు నువ్వు ఐగుప్తు వైపు తిరిగి నీవు చేసిన ప్రతి కార్యము ఒకరోజు నీ జీవితంలో డిస్ట్రక్షన్ అది అదే చిన్న పని అవ్వచ్చు కానీ అంటే ద వే యూ రెస్పాండ్ టు ద అదర్ పీపుల్ ఈవెన్ అది చిన్న ఐగుప్తి లేదంటే ఆ లోక తీరుగా నువ్వు దానికి రెస్పాండ్ అయితే కనుక ఆ రెస్పాన్స్ అనేది నీ జీవితంలో అది ఒక కాన్సిక్వెన్స్ని తీసుకొస్తుంది. అది నువ్వు ఏ చిన్నది అంటే ఒక లోకానుసారంగా నువ్వు రెస్పాండ్ అయిన అప్పుడు ఇట్ విల్ బ్రింగ్ కాన్సిక్వెన్స్ నో మ్యాటర్ వాట్ ఎవర్ యూనో నువ్వు దేవుళ్ళు ఎంత ఉన్నాయని చెప్పుకున్నా కానీ ఆ డిజైన్ లేకపోతే మనకు తీసుకొచ్చేది. ఎందుకంటే దేవుడు ఐజాయాతో మాట్లాడేటప్పుడు ఈ ఐగుప్తుని ఒక మెటాఫర్గా తీసుకొని మాట్లాడుతుంటారంటే ఐగుప్తు ఏంటిది, ఐగుప్తు ఆ తీరు ఏంటిది, నేను ఏదైతే మాట్లాడానో ఐగుప్తు అనేది ఇప్పుడు అబ్రహామే లేదు ఐగుప్తుకి ఉన్నట్లుంటుంది కానీ లేదు రాబో తరంలో ఒక విశ్వాస తరం అంతా ఈ యొక్క ఫేస్ త్రూ వెళ్తారు. ఆ ఫేస్ త్రూ వెళ్ళినప్పుడు ఐగుప్తు అనేది ఒక సొల్యూషన్ కింద కనబడుతుంది. ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ శోధనలు వచ్చినప్పుడు ఐగుప్తు అనేది ఒక సొల్యూషన్ కింద కనబడుతుంది. కానీ పీపుల్ హూ ఎవర్ లీన్ టు దట్ సొల్యూషన్ యూనో ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద షేమ్ అండ్ ద డిస్ట్రాక్షన్ అని దేవుడు ఐజాతో మాట్లాడతారు. మన ఐజా జస్ట్ ఒకసారి చూద్దాం దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ ఐగుప్తు అంటే మీరు ఈ ఇన్సిడెంట్స్ని ఏదైతే అబ్రహాం జీవితంలో జరిగిందో దాన్నే తీసుకొని ఇప్పుడు నేను ఐజాతో దేవుడు మాట్లాడే దాన్ని బట్టి మీరు ట్రై టు రిలేట్ అయినా దేవుడు ఏం చెప్తున్నారు ఐగుప్తు గురించి, తర్వాత అబ్రహాం జీవితంలో ఏం జరిగింది ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అనేది ట్రై టు రిలేట్ బోత్ థింగ్స్ టుగెదర్ యూనో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ వీ కెన్ డిజైన్ యూనో వాట్ ఆర్ ద డిస్ట్రక్షన్స్ దట్ వీ కెన్ ఎన్కౌంటర్ వెన్ వీఆర్ లీనింగ్ ఆన్ టువర్డ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈజిప్ట్ అనేది ఐజియా 31-7 అని చూస్తే కనుక యెషయా 31:7 చూస్తే కనుక యెహోవాకు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయదురు, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును, యాకోబు వారి అధిపతులు సోయానులో కనపడినప్పుడు వారి రాయబారులు హనేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కర రాకయే సహాయముకైనను ఏ ప్రయోజనంకైనను పనికి రాక సిగ్గును నిందను కలుగుచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలోనున్న క్రూర ముగ్గులను గూర్చి దేవోక్తి, సింహి సింహములను పాములను తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధకల దేశముల గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మీద ఒంటె మోపుల మీద తమ ద్రవ్యములు ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునద్దకు వాటిని తీసుకొని పోదురు. ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజమైనది, అందుచేత ఏమీ చేయక ఓరకుండా గప్పాల మారిన దానికి పేరు పెట్టుచున్నాను. అలాగే ఇంకొక ప్యాసేజ్ చూసుకుంటే కనుక ఐజియా 31:2 చూసుకుంటే కనుక ఐజియా 31:1-2 చూసుకుంటే కనుక ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించిన వారికి శ్రమ. ఐగుప్తీయులు మనుష్యులే కానీ దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడిన ఆశ్రమగుదురు. ఇది చాలా క్లియర్గా ఐగుప్తు అనేదాన్ని ఒక మెటఫర్గా తీసుకొని దేవుడు మాట్లాడుతున్నారు. ఒక విశ్వాస జీవితంలో గనక నీకు సొల్యూషన్ సరిగ్గా లేనప్పుడు, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, వెన్ యూఆర్ ట్రయింగ్ టు టెన్ టువర్డ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈజిప్ట్ అంటే చూస్తే కనుక దేవుడు చెప్తున్నారు అది పనికి మాలినది, అది సిగ్గుపరిచేది నేను, ఆ సొల్యూషన్ అనేది డిస్ట్రాక్షన్ అనేది కానీ లేదంటే దాని యొక్క అంతం అనేది నేను సిగ్గుపరిచేది అనేది చాలా క్లియర్గా అంటే మీరు మరలా ఒకసారి చదువుకోండి ఐజియా 31:1-7, ఐజియా 31:1-2 క్లియర్గా చదువుకోండి. దేవుడు ఐగుప్తు గురించి అంటే ఇజ్రాయేలు ఎవరైతే విశ్వాసం వెళ్తున్నారో ఐగుప్తు సైడ్ తిరిగితే కనుక వారి గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు, వారందరూ ఒక్క దినమే దేవుడు చేయచచ్చగా జోగి పడిపోతారని చెప్పేసి దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా విశ్వాసంలో దేల్ గో త్రూ దిస్ యాక్చువల్లీ దే వితౌట్ నోయింగ్ అంటే ఈ డిజైన్మెంట్ లేకుండా చాలాసార్లు ఏదైతే మనం ఫస్ట్ మాథ్యూలో చదువుకున్నామో వాక్యము నిమిత్తము శ్రమైనను శోధన వచ్చిన వారిలో వేరు లేనందున వారు అక్కడ అభ్యంతర పడతారు. బేసిక్గా అంటే వారు అక్కడ వెయిట్ చేసి లేదంటే దేవుని దగ్గర విచారణ చేయరు అనేది చాలా క్లియర్గా మాట్లాడారు. దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ బిఫోర్ మీ, దే ఆర్ టేకింగ్ దర్ డిసిషన్ టు లీన్స్ టువర్డ్ ద ఈజిప్ట్ ఫర్ దే నీడ్ టు నో స్ట్రగుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సఫరింగ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ అఫ్లిక్షన్ ఫర్ ద సమ్ టైమ్ అనేది దాని గురించి
సో మనం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్యాసేజ్ అంతా చూసుకున్నాము. అబ్రహాము ఏం చేశారు, అబ్రహాం జీవితంలో ఎట్లా చూశారు మనం అనేది ఫర్దర్ చదువుకుంటే కనుక, మనం ఇందాక జెనసిస్ 12:10 వరకు చదువుకున్నాము. నౌ వి విల్ సీ ద సేమ్ జెనసిస్ 12:11-13, ఆదికాండము 12:11-13 వరకు చూసుకుందాము. సో ఐల్ రీడ్ ఇట్ ఫ్రమ్ వర్స్ టు వర్స్. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుము. సో ఇక్కడ చూస్తే కనుక చాలా విచిత్రంగా అనిపించింది. అబ్రహాం ఏంటి, అబ్రహాము చూస్తే కనుక తర్వాత లోతుని, లోతు భార్యని, సుధమ గుమరనంతా కొన్ని రాజులు వచ్చేసి దాన్ని ముట్టడించి తీసుకెళ్ళినప్పుడు అబ్రహం ఒక 300 సైన్యాన్ని తీసుకెళ్లేసి సుధమ గుమర పట్టణస్తులు అందరిని విడిపించుకొని మరలా తీసుకొచ్చి వాళ్ళు మొత్తం 4-5 రాజులు ఉంటారు, మొత్తం రాజులందరినీ జయించేసి దేవుడు తీసుకొస్తారు. అట్లాంటి అబ్రహాము, అంత అంత గొప్ప యుద్ధం నేర్పరున్న అబ్రహాము ఒక భార్యని కాపాడలేకపోవటం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 3 విషయాలు జరిగినవి. అబ్రహాము ఐగుప్తుని సమీపిస్తున్నప్పుడు హీ గాట్ ఎ ఫియర్ యూనో దట్, అంటే వారు శారా నిమిత్తము అబ్రహామును చంపుతారని ఒక భయం అనేది ఏర్పడింది. బేసిక్గా శారా నిమిత్తము అబ్రహామును చంపుతారనేది ఒక భయం అనేది ఏర్పడింది. రెండోది ఏం చేశారంటే శారాతో ఒక కవెనెంట్ సెట్ చేసుకున్నావు, నువ్వు నా చెల్లిని అని చెప్పు, ఎందుకంటే నా నిమిత్తం నువ్వు నా చెల్లివి అని చెప్పు అనేది రెండోది సెటిల్ డౌన్ చేసుకుంటున్నారనమాట. అంటే యు సీ, అంటే ఎప్పుడైతే ఐగుప్తికి సమీపించినప్పుడు హీఈస్ నాట్ ఈవెన్ ఎంటర్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్. ఇక్కడ 3 విషయాలు అబ్రహాం జీవితంలో, దీస్ ఆర్ ద సింప్టమ్స్. అంటే ఒకవేళ నీ జీవితంలో కూడా ఇవ్వుంటే కనుక, యు అండ్ ఐ నీడ్ టు నో వీఆర్ ఆల్రెడీ లీన్ టువర్డ్స్ ద ఈజిప్ట్, ద సొల్యూషన్ ఆఫ్ ద ఈజిప్ట్. మనం ఇక్కడ ఐగుప్తిని సమీపించినప్పుడు అని చాలా క్లియర్ ఉంటుంది, హీఈస్ నాట్ ఈవెన్ ఎంటర్డ్, హీఈస్ జస్ట్ అబౌట్ టు రీచ్ టు దట్ ప్లేస్. ఆ రీచ్ వచ్చినప్పుడే హీస్ వరల్డ్లీ ఐస్, అంటే ద ఐస్ ఆఫ్ ద ఫియర్ ఈస్ ఓపెన్, the eyes of the fear for the death is open, the eyes of a worldly things anedi opened. Basically appudu varaku aatmiya netralu open ay undayi, okay sir aatmiya netralu moosukoni aa worldly netralu edaithe bhayamatidam undodu, edaithe aa things aithe worldly fears edaithe undo avi Abraham lo vachesini aithe ganaka what he lost, the 3 things. The first thing, he lost the communion with the Lord. Ante ivanta nenu inka aigupti em chesindi అబ్రహం అనేది మాట్లాడతలేదు. అబ్రహాము ఐగుప్తుకి ప్రవేశించక ముందే ఈ 3 థింగ్స్ హ్యాపెన్ అయినాయి. అబ్రహాము ఐగుప్తు సైడ్ తిరిగి నేను ఇంకా దానిలోకి ఎంటర్ అవ్వకముందే తను డిసైడ్ అయినప్పుడే ఈ 3 విషయాలు అక్కరని. ఒకటేంటంటే అబ్రహాం లాస్ ద కమ్యూనియన్ విత్ ద లార్డ్, దేవునితో రిలేషన్ అనేది దేవునికి పోయింది. ఎందుకంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 2 ఎప్పుడు చేసే పనులు ఏంటంటే, అబ్రహం వెళ్ళంగానే ఫస్ట్ టెంట్ వేస్తారు, దాని తర్వాత బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తారు. అబ్రహం ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ ఈ 2 కంపల్సరీ, వెళ్ళిన ప్రదేశంలో టెంట్ వేసిన తర్వాత బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తారు. కానీ అబ్రహం ఎప్పుడైతే ఐగుప్తుకి ప్రవేశిస్తున్నారో దాన్ని సమీపించేటప్పుడే హీఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, అంటే దేవునితో చేసే కమ్యూనియన్ ఏదైతే ఉందో కనుక హీఈస్ నాట్ డూయింగ్ ఎనీ సచ్ థింగ్స్. అంటే బలిపీఠం కానీ ప్రార్థన కట్టేది లేదు. అక్కడికి వెళ్ళంగానే భయము, శరణ కోల్పోతానన్న భయము అవి వచ్చేసినాయి. సో హీ లాస్ట్ ద కమ్యూనియన్ విత్ ద లార్డ్. సో సెకండ్ థింగ్ ఈజ్ హీస్ ఎక్స్చేంజింగ్ శారా, అంటే శారాని ఆల్మోస్ట్ హీ కెప్ట్ ద సేల్, అంటే శారాని ఒక అమ్మకానికి పెట్టేసినట్లు మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ శారా అంటే ఎవరు, అంటే శారాని అమ్మకానికి పెడతాం ఏంటిది, శారా అంటే ఎవరు అనేది క్లియర్గా చూస్తే కనుక శారా ఎవరు అంటే బేసిక్గా శారా గర్భంలోనే దేవుడు ఆశీర్వదించిన ఒక సంతానం దాగి ఉన్నది. బేసిక్గా శారా గర్భంలోనే తర్వాత ఒక జనాంగం కానీ ఒకళ్ళు దాగి ఉన్నారు. శారా ఈజ్ ద సోర్స్ ఫర్ ద ఫ్రూట్ ఫర్ ద ప్రామిస్ దట్ అబ్రహాం రిసీవ్డ్. అబ్రహాముకి శారా ద్వారానే ఆ యొక్క ఫలం అనేది ఉంటుంది. సో ఐగుప్తును ప్రవేశించగానే అతను ఫియర్ ఏంటంటే హీ ఆల్రెడీ ప్రిపేర్డ్ టు సెల్ హిస్ ప్రామిస్ టు ద ల్యాండ్ ఆఫ్ ద ఈజిప్ట్. అంటే శారాని అమ్మివేయటానికి అబ్రహాం ఆల్రెడీ సిద్ధపడ్డాడు. అక్కడికి వెళ్ళినప్పుడు హీస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ఎక్స్చేంజ్ ద గాడ్స్ ప్రామిసెస్ టు ఎక్స్చేంజ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ టు ఎక్స్చేంజ్ ద గాడ్స్ ఫ్రూట్ విత్ ఈజిప్ట్.
సారత్ ఎగ్జాక్ట్గా అదే చెప్పారు. ఆల్రెడీ మనసులో డిసైడ్ అయిపోయి నేను వెళ్ళంగానే శారాని హీ ఆల్రెడీ కెప్ట్ శారా ఫర్ ద సేల్ టు రిసీవ్ ద కరువు నుంచి తెప్పించుకొని ఇక్కడ పొందుకోవడానికి హీ ఆల్రెడీ ప్రిపేర్ టు లూజ్ హిస్ ప్రామిస్ హిజ్ ద కాలింగ్ అనేది అంతా కనుక చూసుకోవడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడు. థర్డ్ థింగ్ ఏంటంటే కనుక he lost his identity. The first thing is he lost his communion. Second thing is he prepared himself to exchange his promise to receive the blessings from the Egypt. The third thing what he lost is his identity in the Christ, his identity in the Lord. Ante ee prakaranga cheptunnanante ganaka Abraham Sharani vivaham chesukunappudu variruru eka shariramuga కూర్చబడినారు. అది మనందరికీ తెలిసిన సత్యం. భార్య భర్త ఇద్దరు పురుషురాలు ఏకమి చేయబడినప్పుడు వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఏదైనా ఒక భార్య భర్తలుగా వారి ఇరువురు ఏక శరీరమై ఉన్నారు అని అంటే శారలో భాగమైన అబ్రహాము శారాని ఇప్పుడు ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారంటే హీఈస్ రిప్రజెంటింగ్ విత్ ద ఓల్డ్ రిలేషన్షిప్. అంటే పాత రిలేషన్ అంటే ఒకప్పుడు వివాహం కానప్పుడు లేదంటే శారాతో శరీరంతో శరీరం అయ్యి ఒక వ్యక్తిగా రిప్రజెంట్ అయింది కాకుండా ఒక పాత కాలం రిలేషన్. అదిగో నా చెల్లి అప్పుడప్పుడు నా కుటుంబంలో ఉంది కానీ నాకు ఆమెకి ఏమి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ పార్టేకింగ్ ద లైఫ్ విత్ హర్ ఎనీ మోర్ యూనో హీఈస్ గోయింగ్ బ్యాక్ విత్ హిజ్ ఓల్డ్ ఐడెంటిటీ. యూనో ఇట్ మే హ్యాపెన్ టు అస్. మనకు కూడా మనం ఎప్పుడైతే ఐగుప్తు సైడ్కి వెళ్తామో లేదంటే ఐగుప్తు కౌన్సిలింగ్ కి మనం లీన్ అవుతామో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు యొక్క పునరుద్ధాన శక్తితో లేదంటే మన పాపాలు ఆయనలో కడుగుబడి మనం ఆయనతో ఏకమై ఉన్నాము. బేసిక్గా మన శరీరము ఆయనతో ఏకమయ్యి మనం మన పాపాలు ఆయనతో పాటు సిలువ వేయబడి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్నప్పుడు మనం యేసయ్యతో ఏకమై ఉంటాము. కానీ మీరు ఎప్పుడైతే మరలా ఐగుప్తి సొల్యూషన్ వైపు ద వే దట్ యువర్ లీనింగ్ టువర్డ్స్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈజిప్ట్ ఆర్ ద ప్లెజర్స్ ఆఫ్ ద ఈజిప్ట్ అన్నప్పుడు యువర్ యాక్చువల్ అంటే నువ్వేం చేస్తున్నావు అంటే మరలా క్రీస్తుని దాని నిమిత్తం సిలువ వేస్తున్నావు. అంటే యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ రిలేషన్ టు ద రిలీజియన్ అగైన్. అకే నువ్వు ఆ ఐగుప్తి సైడ్కి మరల వెళ్ళినప్పుడు యువర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ ఐడెంటిటీ. సో నీ పాత ఐడెంటిటీకి ఇప్పుడైతే నువ్వు దేవుని పునరుద్ధాన శక్తిలో ఏకమై ఎదుగుతున్నావు కానీ ఎప్పుడైతే నువ్వు ఐగుప్తు సొల్యూషన్కి వెళ్తున్నావో నువ్వు మరలా ఏసైనా సిలువ వేసి నువ్వు జస్ట్ యూ వెన్ బ్యాక్ టు ద రిలీజియన్. యూ జస్ట్ క్రిస్టియన్. యువర్ నాట్ అ ఫాలోవర్. యువర్ నాట్ అ క్రైస్ట్ ఫాలోయర్. యూ జస్ట్ అ రిలీజియన్. యూ డోంట్ యూ లాస్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సో ఈ త్రీ థింగ్స్ అబ్రహాం జీవితంలో అక్కడ అయ్యాయి. సో నేను మరలా చెప్తున్నాను ఈ ఇన్సిడెంట్స్ అబ్రహాంల జీవితంలో దేవుడు ఎలవ్ చేశారు. ఎందుకంటే మీకు నాకు నేర్చుకోవడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఐగుప్తు అంటే ఏంటిదని లేదంటే అబ్రహాం ఏం లాస్ట్ అయ్యారనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది అబ్రహాం పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే అబ్రహాం ఇంకా ఐగుప్తు రీచ్ అవ్వకముందే అబ్రహాం పొందుకున్నది. అయితే ఐగుప్తు రీచ్ అయిన తర్వాత ఐగుప్తు అబ్రహాంని ఎట్లా ట్రీట్ చేసింది, అంటే ఐగుప్తు అబ్రహాంని ఎట్లా రిసీవ్ చేసుకున్నా అనేది ఇప్పుడు సెకండ్ పర్స్పెక్టివ్ చూద్దాం. అంటే నిజంగా అంటే ఒక లోకంలోకి వెళ్తే లోకం విశ్వాసాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నది అనేది ఒకటి చూద్దాం చూసుకుందాం. సో నా విల్ గో టు జెనసిస్ 12:14-20 12 వరకు చదువుకుందాము. సో ఇప్పుడు ఐగుప్తు ఎట్లా ట్రీట్ చేస్తుంది ఒక విశ్వాసిని లేదంటే ఒక అబ్రహాంని. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అంటూ చూచిరి. 15 ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను. అందువలన అతని గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తులు ఆడుగాడిదలు ఒంటలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమి, ఈమె నీ భార్యని నాకు ఎందుకు తెలపలేదు, ఈమె నా సహోదరిని ఏల చెప్పితివి, నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య ఏమైనా తీసుకుని వెళ్ళమని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు అభినగమించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తను పంపివేసిరి. మీరు ఇక్కడ చూస్తే గనక ఐగుప్తి ఒక విశ్వాసాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంది వాళ్ళంట. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు శారా మిక్కిలి సౌందర్యంగా ఉండటం చూచిరి. శారా మిక్కిలి సౌందర్యంగా ఉండటం ఏంటంటే ఐ వాంటెడ్ ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ ఆన్ ద మెటాఫర్ వై గాడ్ ఈస్ పుట్టింగ్ దిస్ థింగ్స్ టుగెదర్. శారా మిక్కిలి అందంగా ఉండటం ఏంటి, అబ్రహం ఒక్కడే వచ్చాడు ఐగుప్తికి, అబ్రహంతో పాటు కనానీలు అందరూ వచ్చారు. బేసిక్గా అబ్రహంతో పాటు కనానీలు అందరూ వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మనం చదువుకున్నాం కనానీలు ఆజానుబాహులని, వారి పొడుగు ఎత్తు కలిగిన వారని, బలం కలిగిన వారని చాలా క్లియర్గా ఉంటుంది. సో ఫరోకి ఫరో సైన్యానికి నేను ఇందాక చెప్పాను ద కింగ్డమ్ ఆఫ్ ద
ద కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్ అనే వాడికి కూడా స్ట్రక్చర్ ఉన్నాయి, వాడికి ఏంజల్స్ అని, వాడికి కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, వాడికి అధిపతులు, వాడికి కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ ఫరో అనేది ఒక ఒక సాతాను కానీ లేదంటే అట్లా పోల్చుకున్నప్పుడు అనో వారి అధిపతులు ఐగుప్తీలు, ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి, ఎవరు శారా మిక్కిలి సౌందర్యవతి ఎట్లా అవుతుంది అనేది పక్కన పెట్టుకుంటే కనుక ఆల్రెడీ ఆ టైంకి ఆమె ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయితే కనుక లోతు భార్య ఉంది. లోతు చూస్తే కనుక అబ్రహాంకి తమ్ముడు కొడుకు, అంటే లోతు భార్య డెఫినెట్లీ షీ వుడ్ హావ్ బి మోర్ యంగర్ దాన్ శారా, లేదంటే ఆ కనానీయులు బోల్డ్ మంది వచ్చి ఉండొచ్చు. సో ఏ స్త్రీ మీద పడిన దృష్టి శారా సౌందర్యవతిగా కనపడతాం ఏంటిది? You try to understand the spiritual, in a spiritual realm. You know, when you lean towards the Egypt, your promise, your God's blessing, whatever the God's calling, that appears very beautiful to His presence. సో వాడికి ఆ అపవాది యొక్క అధిపతులు ఎవరైతే ఉంటారో వారికి నీ జీవితంలో బ్యూటిఫుల్గా చక్కగా కనపడేది ఏంటంటే దేవుని పిలుపు, దేవుని యొక్క వాగ్దానము, దేవుని ఎడల నీకున్న విశ్వాసము. సో నేను ఇందాక చెప్పాను శారా అనేది శారా ద్వారానే దేవుడిచ్చిన యొక్క వాగ్దాన ఫలం అనేది అది కలుగుతుంది. సో శారా ఈజ్ హోల్డింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద అబ్రహామ్స్ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ. సో వాట్ అట్రాక్టెడ్ ఈజిప్ట్ ఈజ్ దట్ ఫ్రూట్, అంటే ఆ స్త్రీలో ఉన్న ఫలము దాన్ని అట్రాక్ట్ చేసి ఇంతమంది స్త్రీలు లేదంటే ఇంతమంది వచ్చినప్పుడు దే జస్ట్ ఫౌండ్ శారా ఈజ్ అ బ్యూటిఫుల్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్. యూనో దట్స్ ద ఐ సైట్ ఆఫ్ ద ఎనిమీ. యూనో దట్స్ ద ఐ సైట్ ఆఫ్ ద ఎనిమీ. ఇఫ్ ఎ బిలీవర్ is leaning towards to go to that land, you know, first role kuchapettade evarunante adi vishwasanne kuchapettade, endukante it will see the blessing, it will see that promise, ante ade edanna unte ganaka danne chustadi. so mana ikkada chuste ganaka sharana diskelli adi it will exchange the worldly blessings, ante akkadi nunchi dasa dasilnu santanam, ante abraham daggara nunchi sharana diskelli poi daniki replacement ga faro chaala mulyanni abraham ku chellinchinattu untadi. In a spiritual realm it may happen to us also, ante he'll steal a godly promises, godly blessing from our life, he'll try to give you a temporary, a perishable, ante oka 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 siguna మనం కలిగించే కొన్ని ఆశీర్వాదాలు నీకు ఇస్తారు, అది ఆ రోజు నీకు తెలియదు, కానీ అట్ ద ఎండ్ దే ఆల్ ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రక్షన్. మనం చదువుకున్న దేవుడు ఐగుప్తు గురించి, వారి అధిపతుల గురించి, లేదంటే నువ్వు ఐగుప్తుని నీడని చూస్తున్నావు, వాడి గుర్రాల బలాన్ని చూస్తున్నావు, లేదంటే వారి దగ్గర నుంచి ఆశీర్వాదం చూస్తున్నా, కానీ అవన్నీ పనికి మాలినవి, అది గప్పాల మారని, కానీ అది నిన్ను సిగ్గుపరచదే కానీ చేయదని. సో అబ్రహాం ఇవన్నీ సిగ్గుపరిచినవి, తన భార్య ఉన్న ఒక్క భార్యను తీసుకెళ్ళి ఫరో దగ్గర పెట్టేసుకున్నారు, అక్కడి నుంచి సంథింగ్ ఎక్స్చేంజ్ చేసుకొని అబ్రహాం వచ్చారు. సో స్పిరిచువల్, అంటే ఈవెన్ మీరు చూస్తే కనుక మనం బైబిల్లో చూస్తే అవ్వ టెంప్ట్ చేయబడి ఉన్నదని, కానీ అంటే ఎక్కడ ఆదాము టెంప్ట్ చేశారని చెప్పి రాయలేదు, అంటే ఒకళ్ళు రాయలేదు, అంటే ఈవెన్ అర్థం చేసుకున్నా కానీ వై ఎనిమీస్ నాట్ టెంప్టెడ్ ఏడమ్, ఆదాంని ఎందుకు టెంప్ట్ చేయలేదని చూస్తే కనుక హీ డోంట్ హ్యావ్ అ ఫ్రూట్ టు మల్టిప్లై ద థింగ్స్ దట్ గాడ్ గేవ్ ఇన్ హిస్ లైఫ్. ఎప్పుడైతే అవ్వనిచ్చారో అప్పుడు ఎనిమీకి తెలుసు అవ్వ కెన్ క్యారీ ద ఫ్రూట్ ఆఫ్ ద ప్రామిస్ దట్ ఆడమ్ హ్యాజ్. ఆదాముకున్నాక ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి అవ్వ ద్వారా ఒక ఫ్రూట్ కింద మారుతుందని తెలుసు కాబట్టి హీ స్టార్టెడ్ టెంప్టింగ్. అంటే అప్పుడు దాకా ఏది బ్యూటిఫుల్గా ఎనిమీ కనిపించలేదు, కానీ అవ్వ ఎప్పుడైతే సృష్టింపబడిందో ఆదాము అవ్వతో కలిసి ఒక ఫలాన్ని లేదంటే దాన్ని ఎట్లా మల్టిప్లై చేస్తారని తెలుసుకున్నప్పుడు అపవాది యొక్క కన్ను అవ్వ మీద పడింది బేసిక్గా. సో సేమ్ ఇదే ఇక్కడ అవుతుంది, సేమ్ ఇదే నీ స్పిరిచువల్ లైఫ్లో కూడా అవుతుంది. నువ్వు ఎప్పుడైతే తెలియక ఒక డిజైన్ చేయలేక పరిస్థితి బాగాలేదనో సిచ్యువేషన్ బాగాలేదనో నువ్వు లోకం వైపు కానీ ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్, దేవుడు చెప్పిన దానికి కాకుండా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైతే వెళ్తావో అది ఆ టైంకి నీకు ఆశీర్వాదం ఇచ్చినట్లే ఉండేది, కానీ అది నీ జీవితంలో చాలా కాన్సిక్వెన్సెస్ కానీ నీ జీవితంలో చాలా డిస్ట్రక్షన్ కానీ తీసుకురాగలదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫరో చాలామంది దాసదాసీలను ఇచ్చినను అని ఉంటుంది, దాంట్లో ఒక దాసి వచ్చేసి హాగర్ బేసిక్గా, తర్వాత హాగర్ ద్వారా వచ్చిన ద్వారా మన కాన్సిక్వెన్సెస్ అని మనకు తెలుసు. సో ఆ ఫరో ఇచ్చిన దాంట్లో హాగర్, అంటే ఈవెన్ దో అక్కడి నుంచి ఫరో దగ్గర నుంచి వచ్చేసినా కానీ దెర్ ఆర్ మెనీ కాన్సిక్వెన్సెస్ ఫర్దర్ దట్ అబ్రహాం గోస్ టు. సో మనం కూడా తెలియకుండా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతానే మనకు తెలియకుండా వీ ట్రై టు లీన్ టువర్డ్స్ మెనీ సొల్యూషన్ ద వరల్డ్, అంటే ఒక ఈ లోకంలో ఎట్లాగా వాళ్ళు చేస్తారు అట్లానే సొల్యూషన్ చేస్తాము, అది మనం చాలా డిస్ట్రక్షన్కి తీసుకెళ్తుంది. సో
ఇక్కడ మనం చూసుకుంటే కనుక అంటే ఈ ఈ ఈ పొజిషన్ అన్నింటిలో అబ్రహాం ఏం లూజ్ అయ్యారు అనుకుని చూస్తే కనుక ఏడు విషయం అబ్రహాం ఏం లూజ్ అయ్యారని చూస్తే కనుక అబ్రహాం హాట్ హిమ్సెల్ఫ్, అబ్రహాం వేస్టింగ్ హిస్ టైమ్, అబ్రహాం డ్రైనింగ్ హిస్ ఎనర్జీ, అబ్రహాం లూజ్ హిస్ జాయ్, అబ్రహాం లూజ్ హిస్ పేషెన్స్, అబ్రహాం లాస్ట్ హిస్ బ్యాటిల్, అబ్రహాం లాస్ట్ ద పర్పస్. ఈ సెవెన్ పాయింట్స్ మనం లాస్ట్ టైము సండే మెసేజ్లో మనం రూపసన్న చెప్పినప్పుడు విన్నాము. ఎప్పుడైతే అబ్రహాము తెలియకుండా ఐగుప్తు యొక్క సొల్యూషన్కి వెళ్ళినారో అబ్రహాం లాస్ట్ ఆల్ దోస్ సెవెన్ థింగ్స్ యాక్చువల్లీ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో అవన్నీ కోల్పోయినారు. అయితే దేవుడు ఫరోని బాధిస్తారు. సో ఫరోని ఫరో మీదకి కొన్ని వేదనలు తీసుకొచ్చినప్పుడు హీల్ బ్రింగ్ బ్యాక్ శారాన్ తీసుకొచ్చి మరలా తిరిగి ఇచ్చేటండి. రానున్న దినాల్లో దేవుడు ఇస్రాయల్ని విడిపించడానికి ఐగుప్తు మీదకి తీర్పు తీసుకొచ్చి వారిని శ్రమపరిచి ఇస్రాయల్ని విడిపిస్తారనే దానికి ఒక సాదృశ్యంగా ఈ యొక్క పరిస్థితి దేవుడు ఇచ్చారు. అయితే అబ్రహాం ఎట్లా తిరిగి మరలా తిరిగి ఎలా అదే ఒకే ప్రదేశానికి ఏ ప్రదేశంలో అయితే అంటే తిరిగి మరలా దేవునిలోకి దేవుని పిలుపులోకి దేవుని చిత్తంలోకి ఎలా వచ్చారని చూస్తే కనుక వీ కెన్ రీడ్ ఫ్రమ్ వీఆర్ డన్ విత్ జెనసిస్ 12. నౌ వీ కెన్ రీడ్ ఫ్రమ్ ద జెనసిస్ 13 ఫస్ట్ వర్సెస్ టు 4 ఒకటి నుంచి నాలుగు దగ్గర చూసుకుంటే కనుక అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబుకు వెళ్ళాను. రెండవ అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలునికి హాయినికి మధ్య తన గుడారము మొదట ఉండి స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవానామను ప్రార్థన చేసి సో అబ్రహాము మరలా దేవుని దగ్గరికి తిరిగి ఎట్లా వచ్చారంటే ఎక్కడైతే తను స్టాప్ చేశారో, ఎక్కడైతే తన ప్రయాణం ఆగారో, ఎక్కడైతే తన జర్నీని దేవునితో ఆపేశారో. అంటే మీరు చూస్తే కనుక 12th కానీ 7, 8 ఆ ప్లేస్లో దేవుడు అబ్రహాముని కనాన్లో దర్శించిన తర్వాత అబ్రహాం అక్కడి నుంచి బేతేలు వరకు వచ్చి అక్కడ ప్రార్థన అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచే స్టాప్ చేసి ఐగుప్తుకి వెళ్తారు. సో ఇంత కాన్సిక్వెన్సెస్ ఇంత ద ఇష్యూస్ అయిన తర్వాత అబ్రహాం మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఎక్కడ ఆపారో అక్కడే స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఆపారంటే ఒక చిన్న ప్రార్థన జీవితాన్ని ఆపేశారు, ఒక చిన్న బలిపీఠం దగ్గర ఆపేశారు, బేతల దగ్గర ఆపేశారు. సో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వర్సంలో చాలా క్లియర్గా చెప్పిందంటే మరలా అబ్రహాము తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని వెన్ హీస్ టర్నింగ్ బ్యాక్ అగైన్ హీ ఈస్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్. అంటే తనకు కలిగిన సమస్తాన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ ఈస్ టర్నింగ్ బ్యాక్ అగైన్ ఆ ఫుల్ డేలో ఏవైతే చేస్తామో అవంతా తీసుకొని మరలా దేవుని చిత్తంలో ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడే ప్రారంభించారు. సో సొల్యూషన్ ఏంటంటే సింపుల్. అంటే ఇఫ్ యు లెఫ్ట్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, అంటే ఒక చిన్న విషయంలో నువ్వు దేవుని దగ్గర అంటే ఆ చిన్న విషయం దగ్గరే స్టార్ట్ చేయి. అంటే దేవుడు అంటే చాలా విషయాలు అయిపోయినాయి కదా అంటే అవన్నీ దేవుడు చూసేది కాదు. నువ్వు ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుంచి ప్రారంభమై గాడ్ విల్ బి వెల్ ప్లీజ్డ్ విత్ యువర్ లైఫ్. ఈ ప్యాటర్న్ ఏదైతే చూసానో అది చాలామంది విశ్వాసులు జరుగుతుంది. ఈవెన్ నూతన బంధన గ్రంథంలో చూసుకుంటే కనుక పేతురు జీవితంలో అదే అవుతుంది. పేతురు దేవుడు చనిపోయిన తర్వాత హీ వెంట్ బ్యాక్ టు హిస్ ఓల్డ్ లైఫ్. అంటే అబ్రహాము జీవితంలో ఏదైతే ఉందో హీ లాస్ట్ పేతురు దేవుడు మాట్లాడిన మాటలు కానీ పునరుద్ధరణ శక్తి కానీ అవంతా హీ లాస్ట్ దట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. అండ్ సెకండ్ టైమ్ హీ లాస్ట్ హిస్ ఐడెంటిటీ. అంటే ఆయన దేవునితో ఉన్న రిలేషన్ మరలా పాతగా చేపలు పట్టుకునేదానికి మరలా పాత దానికి వెళ్ళిపోతాడు. హీ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ అండ్ తన పిలుపును కానీ ఈయన బండ మీద నేను కడతాను ఆ పిలుపును అని హీ ఎక్స్చేంజ్ హిస్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ అండ్ హీ వెంట్ బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ లైఫ్. చూసుకున్నప్పుడు మరలా దేవుడు పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా గొర్రెలను కాచు అని దేవుడు అంటారు. మరలా అది 3 సార్లు అడుగుతారు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా గొర్రెలు ఖాయమని అంటారు. అప్పుడు పేతురు అంటే పేతురు ఆల్రెడీ బ్యాక్ వెళ్ళారు, కమ్యూనిటీ పోగొట్టుకున్నారు, ఐడెంటిటీ పోగొట్టుకున్నారు, ఇదంతా అయిపోయింది. అప్పుడు దేవుణ్ణి ఎక్కడ ప్రారంభించాలి, మళ్ళీ మరలా నేను ఎక్కడ ప్రారంభించాలి, మరి నువ్వు నా జీవితంలో చాలా మాట్లాడావు కదా, నా బండ మీద పునాదిని కట్టే సంఘాన్ని కడతానన్నావు కదా, నా పిలుపు గొప్పది కదా, కానీ నేను ఈ టైం అంతా వేస్ట్ చేశాను కదా, మరలా నేను ఎక్కడ నువ్వేమో నా గొర్రెలు మేయమంటున్నావు ఎక్కడ ప్రారంభించాలంటే దేవుడు ఒక మాట అంటారు, నన్ను వెంబడించుము, ఇదిగో జస్ట్ తిరిగి నన్ను వెంబడించుము. దట్స్ వేర్ యూ అది అక్కడే నువ్వు నా చేయిని విడిచిపెట్టావు. జస్ట్ అంటే నువ్వేం చేయాలి ప్రభా, నేను గొర్రెలు మెప్పాలంటే ఇవన్నీ ఏం చేయాలంటే యూ డోంట్ బాదర్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అయినా యూ జస్ట్ స్టార్ట్ వేర్ యూ స్టాప్. నువ్వు ఎక్కడైతే ఆగిపోవో అక్కడి నుంచి ప్రారంభించి పేరు క్లియర్గా చెప్పాడంటే యూ జస్ట్ ఫాలో మీ. యూనో పేతురు ఫస్ట్ పిలిచిన పిలుపు అదే, ఫాలో మీ, నన్ను వెంబడించు. బేసిక్గా పేతురు మరలా అన్ని తప్పిపోయినప్పుడు దేవుడు చెప్పేదంటే నన్ను వెంబడించు,
అందుకే ఇందాక ఐజా 30 చదువుకున్నట్టు దేవుడు అక్కడ చెప్తారు ఏం చేయాలి, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయమని అడుగుతారు. నన్ను ఎంక్వైరీ చేయలేదు అంటే అబ్రహం నన్ను ఎంక్వైరీ చేయలేదు అంటే ఈ పరిస్థితుల్లోనే నేను ఏం చేయాలి. ఒకవేళ ఎంక్వైరీ చేస్తే దేవుడు ఏం చెప్తారంటే నీవు ఊరకే నిలుచుండు, దేవుని యొక్క రక్షణ చూచుతువు, నీవు ఊరక నిలిచి ఉంటే కనుక దేవుని బలాన్ని చూస్తావు అని చెప్పేసి అదే ఐజా 30లో ఒక చోట మాట్లాడతారు. సో ఈరోజు నువ్వు అనుకోవచ్చు అయ్యో దేవుని ప్లాన్స్ చాలా ఉన్నాయి, నా జీవితంలో నేను తెలియకుండా ఐగుప్తి సైడ్ వెళ్ళిపోయాను, నా జీవితంలో నేను తెలియకుండానే ఈ పరిస్థితులు అన్నింటిలో మధ్య వెళ్ళాను, నేను మరలా ఎలా బ్యాక్ రావాలి, మరలా యొక్క అనాయింటింగ్ ఎలా పొందుకోవాలి, హౌ కెన్ ఐ ప్లీజ్ గాడ్ అగైన్ అంటే కనుక యూ టేక్ ఎవ్రీథింగ్ దట్ యు మూవ్ టువర్డ్స్ ద ఈజిప్ట్ అండ్ చేంజ్ యువర్ డైరెక్షన్ బ్యాక్ టు ద ప్లేస్ where you stop. Don't worry for your promises. Don't worry your mighty things. You know, God is going to replace all this thing. Abraham jeevithamlo devudu avanni nerveccharu. So endukante Abraham tirigi ekkadaithe stop chesaru akkada tanaku kaligina samasthanni isukoni akkadi nunchi prarambhincharu. Petru kuda tan marala devunu vembadinchu modalu pettaru. So devudu edaithe promises chesaro aa banda meeda devuni yokka sanghanni ela kadtanannaro alage Petru jeevithanni kuda ఆశీర్వదించారు. సో తెలుసుకోండి అంటే మన జీవితంలో వి ఆల్వేస్ హ్యావ్ ద టూ సొల్యూషన్స్. అంటే ఒక ఒక కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ అనేది వీఆర్ ఇన్ ద మిడిల్ యూనో. వి కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒక సొల్యూషన్ ఇస్తుంది, కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ అనేది ఒక సొల్యూషన్ ఇట్ ఈస్ యూ హూ డిసైడెడ్. అంటే అబ్రహాము దగ్గర నుంచి శారాని ఫరో తీసేసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటాడు, శారా దేవుని ఆశీర్వాదం లేదంటే దేవుని యొక్క ఫలం, దేవుడు ఎక్కడ అడ్డుకోలేదంటే కనుక ఫరో శారాన్ని తీసుకోవడానికి ఒక అధికారం ఏంటంటే అబ్రహాం ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇన్ హిజ్ మైండ్ దట్ హీ వాంటెడ్ టు ఎక్స్చేంజ్ శారాని, ఆల్రెడీ నేను ఎక్స్చేంజ్ చేసుకుంటానని ప్రిపేర్ అయిపోయాడు యాక్చువల్గా. అలాగే మనకు తెలియకుండానే మనము మన యొక్క హుక్స్ కానీ మన యొక్క ఆశీర్వద కానీ మనం ఐగుప్తికి ఇచ్చినప్పుడు వి విల్ లాస్ట్ ఆల్ దోస్ థింగ్స్. కాబట్టి యూనో ఇన్ ఈజిప్ట్ వీ కెన్ రెస్పాండ్ ఇన్ యాంగర్ బిటర్నెస్ ఇన్ ద డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్, బట్ ఇన్ క్రైస్ట్ నో వీ కెన్ రెస్పాండ్ ఇన్ ద లవ్ ఇన్ ద పీస్ అండ్ ఇన్ ద ఫర్గివ్నెస్. ఇట్లా ప్రతిదీ చూసుకుంటే కనుక వట్ ఎవర్ యూ కెన్ డూ ఇన్ ద ఈజిప్ట్ యూ కెన్ డూ ఇన్ అ డిఫరెంట్ వే ఇన్ అ క్రైస్ట్ యాక్చువల్లీ యూనో. బట్ ఈజిప్ట్లో నీకు అన్ని జరిగినట్లే అనిపిస్తాయి కానీ దే ఆర్ మెన్ ఫర్ అ డిస్ట్రాక్షన్ వన్ డే, ఒకరోజు అవంతా నీకు డిస్ట్రాక్షన్కే. బట్ ఇఫ్ యూ కెన్ డూ ద థింగ్స్ లైక్ వాట్ క్రైస్ట్ డిడ్, దేవుని పోలి నువ్వు నడుచుకుంటే కనుక, ఎస్ అయిన పోలి నువ్వు నడుచుకుంటే కనుక, అంటే ఇనీషియల్గా నీకు అది ఒక చిన్న అఫ్లిక్షన్ లాగాను ఒక చిన్న టెంప్టేషన్ లాగా అనిపించు కానీ అట్ ది ఎండ్ నేను అది నిత్యము నిలిచే దేవుని యొక్క రాజ్యంలో ఒక ఘనమైన విషయంగా ఎంచబడుతుంది. సో దిస్ ఈజ్ వేర్ వీ విల్ స్టాప్ టుడే, విల్ స్టాప్ టుడే. ఐ బిలీవ్ వీ ఆల్ లర్న్, ఐ పర్సనల్ లర్న్ మెనీ థింగ్స్ ఇన్, ఐ పర్సనల్లీ మేడ్ మెనీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ బై నాట్ డిజర్నింగ్ వాట్ ఆర్ ద ఈజిప్ట్ వేస్ ఆఫ్ డూయింగ్, వాట్ ఆర్ ద గాడ్లీ వేస్ ఆఫ్ డూయింగ్. అంటే దేవుని ఎదుగుతున్నానే తెలియకుండానే ఈజిప్ట్ వేస్లో నా జీవితంలో నేను ఎన్నో చేశాను కానీ ఐ హావ్ సీన్ ద కాన్సిక్వెన్సెస్. అంటే దేవుళ్ళ ఉంటూనే నాకు కాన్సిక్వెన్సెస్ వచ్చాయి ఎందుకని నాకు తెలిసేవి కాదు కానీ మెల్లగా తెలుసుకుందానంటే మెనీ టైమ్స్ ఐ ట్రై టు అటెంప్ట్ ద వేస్ ఆఫ్ ద ఈజిప్ట్, ఐ సా ద కాన్సిక్వెన్సెస్ ఇన్ మై లైఫ్. ఇట్ విల్ హ్యాపన్ టు ఎవ్రీ బిలీవర్ యూనో. సో టుడే ఇస్ ఎ గుడ్ లెసన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం యూనో. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ గాడ్ ఓన్లీ నాట్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ బై ద గుడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ బిలీవర్స్ యూనో, హీ ఆల్సో యూనో ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ విత్ రాంగ్ థింగ్స్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. అంటే అబ్రహాంని మరలా ఆ పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన దేవుడు గణపరచబడతారు. అట్లాగే అబ్రహాం జీవితంలో జరిగిన మిస్టేక్ మనం చేయకూడదు అనేది ఒక మంచి లెసన్ ఈరోజు ఇక్కడ ఉన్నది. సో ఐ బిలీవ్ యు ఆల్ బ్లెస్డ్ విత్ దిస్ వర్డ్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ థింగ్స్. అంటే దేవుడు అబ్రహాం జీవితంలో ఏదైతే ఉందో అది ఒక మెటాఫర్గా లేదంటే ఒక స్పిరిచువల్ వైక మనం మాట్లాడుకుని ఇవన్నీ రిమెంబర్ చేసుకోండి. ఈ పాండర్ అపాన్ ద స్క్రిప్చర్స్, యూ రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అగైన్, యూ ట్రై టు రిమెంబర్ యూనో. ఈ 1 అవర్ మెసేజ్ మీకు గుర్తు లేకపోయినా ఒకటి రెండు మాటలు దేవుడు ఏదో మీతో మాట్లాడతారు, ఒకటి రెండు లైన్లు దేవుడు మీతో మాట్లాడుంటారు, దాన్ని పట్టుకోండి, దాని గురించి ఆశపడండి, సిద్ధపడండి. అబ్రహాం ఫౌండ్ బై గాడ్ యూనో బై లుకింగ్ అట్ హిస్ డిజైర్ అండ్ ద ప్రిపేర్నెస్. మీరు ఆశపడండి సిద్ధపడండి దేవుడు మీతో మాట్లాడే విషయాల గురించి దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు, దేవుడు మిమ్మల్ని మీరు ఉన్న స్థితి నుంచి పైకి తీసుకెళ్తారు. ఐ ప్రేజ్ గాడ్ ఫర్ టుడేస్ వర్డ్ అండ్ ద టైమ్. నౌ ఐ విల్ గివ్ దిస్ టైమ్ టు రూఫ్సనా. Praise the Lord, everyone. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. It is a joy to be with you all, and it is so wonderful to hear from Brother Sandeep. You know, it is really a joy, you know, to see our young men are, you know, able to stand for the Lord Jesus Christ. And thank you, Sandeep. Thank you for sharing the word.
It is such a great blessing, you know, as we are in this journey, you know, with Abraham. Let us understand, you know, that all of our lives, God is expecting something out of our lives. మనందరి జీవితాల్లో నుండి దేవుడు మరి ఎన్నో విషయాలు మరి ఆయన చూడాలని, మన జీవితాల్లో అవి విషయాలు జరగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియ మరి ద మెన్ ఆఫ్ అవర్ చర్చ్, ఐ వాంటెడ్ టు ఎన్కరేజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ, యునో, లిసన్ టు దిస్ వర్డ్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ట్రై టు క్యాచ్ యునో వాట్ గాడ్ వాంటెడ్ టు స్పీక్ టు యూ పర్సనలీ. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఒక కుటుంబంలో ఒక నాయకుడిగా ఉండాలంటే దేవుని ప్రియబిడ్డలారా, ఆ నాయకుని మనం అనుసరించి నడవాలి. అబ్రహాం లాంటి విశ్వాసం ఆ జీవితము మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మరి వేచి ఉందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవా, మమ్మల్ని ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి ప్రభా, మీరు మాకు అందించినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితంలో నుండి ప్రభా మేము నేర్చుకుంటున్న ప్రతి సత్యము అది మా జీవితాల్లో నాయనా మేము అవలంబించడానికి సహాయం చేయమని కోరుతున్నాం. నా ప్రభా, నా దేవా, నీ అత్యంత కృప ద్వారా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. Lord, we are praying for all the men of our church, mighty God. We are asking you for your favor to come upon every man of our church, mighty God. Sahayam cheyandi prati okkaru kuda nenu na inti varunu yehovanu sevinchadamani mari cheppagaliginanta sthayiki prabhu meeru mammalni ediginchumani korutunnam. Tammudu Sandeep ni divinchandi, nayana aashirvadinchandi, inka raanoinatvanti dinallo prabhu nee sevalo goppaga vaadukomani ప్రభా మేమెంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా బిడ్డలు ఎక్కడ ఈరోజు నాయనా మరి గ్యాదర్ అవుతున్నారు ప్రభా, నాయనా వేర్ ఎవర్ దే ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ దిస్ మైటీ గాడ్, వీ ప్రే ఫర్ యువర్ అబండెంట్ గ్రేస్ టు ఫాల్ అపాన్ దెమ్. గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్, లార్డ్, యూ వర్క్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్ మైటీ గాడ్, అండ్ హెల్ప్ అస్, గివ్ అస్ దట్ ఫెయిత్ ఆఫ్ ఏబ్రహామ్ మైటీ గాడ్, గివ్ అస్ దట్ ఒబీడియన్స్ ఆఫ్ ఏబ్రహామ్ మైటీ గాడ్, గివ్ అస్ Lord, the hope that he had, mighty God. Lord, we thank you and we praise you. Nee chetlo niki samastha appaginchukuntu ee roju dinaniki raavalsina 20 nee aashirvadamulu prabhu idu modalukoni tirigi naina next month mem kalse enta varaku deva pratheekamaina 20 nee kaapudalanu nee gnanamunu naina aarogyamunu maa bidalandarki meeru dayachemani nee priya kumarudaina yesu prabhu ati parishuddhamaina naamamlo adigi vedukuntunnam tandri. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క కృపయును, పరిశుద్ధాత్మ నియోని సహవాసము కూడియున మనతోనూ సకల పరిశుద్ధులతోనూ ఇప్పుడునో సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బ్రదర్స్. యునో, ఇట్ ఈస్ సచ్ ఎ జాయ్ టు యునో హ్యావ్ యూ కనెక్టెడ్ దిస్ ఈవినింగ్. ఐఎమ్ షూర్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ యూ. You know, if you have anything to share, just use the WhatsApp group that we have and share how the Lord has spoken to you, how you have been encouraged and blessed. That is one way that we can encourage our leaders, and we can be sure what God is doing in each one of our lives. God bless you all. Till we meet again, give glory to the name of the Lord and keep the faith.